రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థాయి బడ్జెట్ ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వంటీ థర్డ్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రవేశపెట్టడం జరిగింది యాక్చువల్లీ ఇయర్ ఫిబ్రవరిలోనే మనకు ఒక బడ్జెట్ వచ్చింది కానీ దాన్ని మనం ఇంటర్మ్ బడ్జెట్ లేదా మధ్యంతరం బడ్జెట్ అంటాం ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేము కాబట్టి ఎలక్షన్స్ అయ్యేదాకా ఒక తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెడతారు ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయిపోయాయి మళ్ళీ మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేసింది కాబట్టి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పూర్తి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది యాక్చువల్లీ బడ్జెట్కి సంబంధించి మీరు చాలా వీడియోస్ ఆల్రెడీ చూసేసే ఉంటారు కానీ ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఓన్లీ నెంబర్స్ బై హార్ట్ చేయడం కాకుండా ఇంటర్లింక్ మేనర్లో ఈ బడ్జెట్ ని సులువుగా ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు కొన్ని బేసిక్స్ చూద్దాం సో అసలు బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్ అంటే ఏం లేదు రాబోయే ఆదాయము ప్లస్ చేయబోయే ఖర్చులు ఈ రెండింటినీ కలిపే మనం బడ్జెట్ అని చెప్తాం మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి మనల్ని పరిపాలించే బాధ్యతని మనం ఒక గవర్నమెంట్ ఎన్నుకుని దానికి ఇచ్చాం కాబట్టి ఎంటైర్ ఇండియాకి వచ్చే ఆదాయం ఎంత వచ్చిన ఆదాయం ఏ ఏ సోర్సెస్ ద్వారా వస్తుంది దీన్ని ఏ ఏ సోర్సెస్కి మనం ఖర్చు పెడుతున్నాం అనే విషయాలు ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్కి ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ అలా చెప్పే డాక్యుమెంట్ మనం బడ్జెట్ అని పిలుస్తాం అనమాట ఈ బడ్జెట్ సమర్పించడం అనేది పరిపాలనలో ఒక భాగం కాబట్టి పరిపాలన మనకి దేని బేసిస్ మీద జరుగుతుంది అంటే కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం బేసిస్ మీద జరుగుతుంది కాబట్టి బడ్జెట్ గురించి కూడా మనకి రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి ఉంది సో ఇక్కడ రాజ్యాంగంలో బడ్జెట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ వన్ వన్ టూ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ బడ్జెట్ గురించి చెప్తుంది అంటే ఆర్టికల్ వన్ వన్ టూ చెప్తుంది కాకపోతే ఎక్కడా కూడా రాజ్యాంగంలో బడ్జెట్ అన్న పదాన్ని యూజ్ చేయలేదు మరి బడ్జెట్ ప్లేస్ లో ఏ వర్డ్ యూజ్ చేశారంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేవార్డు యూజ్ చేయడం జరిగింది తెలుగులో చెప్పాలంటే వార్షిక ఆర్థిక నివేదిక అనేవార్డు యూజ్ చేశారు ఎక్కడ కూడా బడ్జెట్ వర్డ్ రాజ్యాంగంలో మనకి కనిపించదు ఓకే సో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ గా బడ్జెట్ అనౌన్స్మెంట్ అంటే ఏం జరుగుతుంది మనకి మన ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం చేస్తారు ఓకే ఆ ప్రసంగం చూస్తే మనం ఓకే కొత్త బడ్జెట్ వచ్చింది అనుకుంటాం కాకపోతే యాక్చువల్ ప్రాసెస్ ఏమవుతుందంటే ఇలా ప్రసంగం చేసినంత మాత్రాన ఆ బడ్జెట్ మనకి చట్టబద్ధం కాదు మరి బడ్జెట్కి చట్టబద్ధత ఏ విధంగా వస్తుందంటే శాసన శాఖ ఆమోదిస్తేనే బడ్జెట్కి చట్టబద్ధత అనేది వస్తుంది సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ ఆమోదంతోనే బడ్జెట్ ఒక చట్టంగా రూపొందుతుంది ఆ తర్వాత ఈ బడ్జెట్ని మనం అప్రూవ్ చేయగలుగుతాం దీని ఇంకోలా మనం అర్థం చేసుకోవాలంటే మన గవర్నమెంట్ దగ్గర లేదంటే మన పార్లమెంట్ దగ్గర ఒక లాకర్ ఉంటుందన్నమాట ఈ లాకర్ని మనం ఏమని పిలుస్తామంటే కన్సాలిడేటెడ్ ఫండ్ అని పిలుస్తాం తెలుగులో చెప్పాలంటే సంఘటిత నిధి ఓకే సో గవర్నమెంట్కి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ పెనీ కూడా అంటే ప్రతి రూపాయిని కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా ఈ సంఘటిత నిధి అన్న లాకర్లో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం గవర్నమెంట్ చేసే ఖర్చులన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే తీసుకుంటాం సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్లో మనం డబ్బులు వెయ్యాలన్నా తీయాలన్నా ఎవరి పర్మిషన్ కావాలంటే శాసన శాఖ లేదా పార్లమెంట్ ఆమోదం కావాలి సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఈ టూ సిక్స్టీ సిక్స్ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ కి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ సో కేంద్ర బడ్జెట్ గురించి మనకు ముఖ్యమైన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి ఆర్టికల్ వన్ వన్ టూ ఇది దేని గురించి బడ్జెట్ గురించి చెప్తుంది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదా వార్షిక ఆర్థిక నివేదిక నెక్స్ట్ ఈ బడ్జెట్ యొక్క అప్రూవల్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ ఈ రెండు ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ బడ్జెట్ అనేది ఎవరు సమర్పిస్తారు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పిస్తారు మరి ఎవరు తయారు చేస్తారు అంటే అబ్బియస్లీ ఫైనాన్స్ మినిస్టర్ తయారు చేస్తారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఒక్కళ్ళే తయారు చేయలేదు కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్కి ఒక టీం ఉంటుంది సో సింపుల్గా బడ్జెట్ ఎవరు తయారు చేస్తారంటే ఏం చెప్పొచ్చు ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేస్తుంది అని చెప్తాం మరి ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఏ డిపార్ట్మెంట్ తయారు చేస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ తెలుగులో చెప్పాలంటే ఆర్థిక వ్యవహారాల విభాగం తయారు చేస్తుంది ఈ ఆర్థిక వ్యవహారాల విభాగంలో కూడా ఈ బడ్జెట్ తయారు చేయడానికి ఒక స్పెషల్ డివిజన్ ఉంటుంది దాని ఏమంటాం అంటే బడ్జెట్ డివిజన్ అంటాం సో సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ లోని బడ్జెట్ డివిజన్ అనేది బడ్జెట్ ని తయారు చేస్తుంది సో ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవిడికి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి ఏంటంటే రికార్డ్స్ ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళ అదేవిధంగా వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్ ఎన్ని బడ్జెట్స్ ప్రవేశపెట్టారు ఈయన ఇప్పటివరకు అంటే పది బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ పది సార్లు ఈయన కాన్సిక్యూటివ్ అంటే వరుస క్రమంలో బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరగలేదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి అరవై నాలుగు దాకా ప్రవేశపెట్టారు దీని తర్వాత గ్యాప్ వచ్చింది మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి సిక్స్టీ నైన్ దాకా ప్రవేశపెట్టడం జరిగింది సో మురార్జీ దేశే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు కదా ఈయన తర్వాత ఎక్కువ బడ్జెట్స్ ప్రవేశపెట్టింది ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ సారీ చిదంబరం ఈ నైన్ బడ్జెట్స్ అంటే నైన్ బడ్జెట్స్ ప్రవేశపెట్టారు నెక్స్ట్ థర్డ్ పొజిషన్లోనేమో సెవెన్ బడ్జెట్స్ తోటి ప్రణబ్ ముఖర్జీ సిడి దేశ్ముఖ్ ఉన్నారు ఈ ప్రజెంట్ బడ్జెట్ తోటి నిర్మలా సీతారామన్ కూడా ఈ థర్డ్ ప్లేస్కి వచ్చేసారు ఓకే లాస్ట్ ఇయర్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ ఉంది ఫిఫ్త్ బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మధ్యంతరం బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టారు నెక్స్ట్ ఇదొక బడ్జెట్ సో టోటల్ సెవెన్ బడ్జెట్స్ అయ్యాయి అనమాట నిర్మలా సీతారామన్ కి నెక్స్ట్ ఇంకొక కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పటివరకు అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన పర్సన్ ఎవరంటే నిర్మలా సీతారామన్ అని చెప్పుకున్నాం రెండు గంటల నలభై రెండు నిమిషాలు ఏ సంవత్సరంలో అంటే ఇది రెండు వేల ఇరవయ సంవత్సరంలో సో రేపు ఎగ్జామ్లో పదాల ఆధారంగా ఇప్పటివరకు అత్యధిక సారీ అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం ఎవరిది అని అడిగారు అనుకోండి బ్లైండ్గా నిర్మలా సీతారామన్ అని పెట్టద్దు దానికి ఆన్సర్ ఏంటంటే మన్మోహన్ సింగ్ పద్దెనిమిది వేల ఆరు వందల యాభై పదాలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు యాక్చువల్లీ ఇప్పటిదాకా అతిపెద్ద బడ్జెట్ స్పీచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఏదంటే ఇది పద్దెనిమిది వేల ఆరు వందల యాభై పదాలతోటి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ సంవత్సరం అంటే ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సో నైన్టీన్ నైన్టీ వన్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తాయి ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణలు గుర్తొస్తాయి సో టెక్నికల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అతిపెద్ద బడ్జెట్ ఏదంటే మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎకనామిక్ రిఫార్స్ టైంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్ని పదాలు ఉన్నాయి దానిలో అంటే పద్దెనిమిది వేల ఆరు వందల యాభై పదాలు ఉన్నాయి ఓకే కానీ ఇంత పెద్ద బడ్జెట్ యొక్క స్పీచ్ ని ఈ మన్మోహన్ సింగ్ త్వరగానే ముగించేశారు ఓకే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నిర్మలా సీతారామన్ ఏం చేశారంటే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఎక్కువ సమయం ప్రసంగించడం జరిగిందనమాట అంటే దీంట్లో వర్డ్స్ తక్కువ ఉన్నాయి కాకపోతే ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువసేపు సాగింది ఓకే సో ఈ డిఫరెన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ గవర్నమెంట్కి వచ్చిన సీట్స్ ఏంటంటే మూడు వందల మూడు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైంకి సీట్స్ ఎన్ని అయిపోయాయి అంటే టూ ఫార్టీ త్రీ అయిపోయాయి దీనికి రీజన్ ఏంటంటే యూత్ మిడిల్ క్లాస్ కూడా బీజేపీ గవర్నమెంట్కి ఎగనెస్ట్ అయిపోయారు ఈ విషయం వాళ్ళకి అర్థమైంది సో ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏం చేయాలంటే యూత్ ని మిడిల్ క్లాస్ ని కూల్ చేయాలి ఎస్పెషల్లీ యూత్ యూత్ కంప్లీట్ గా అగనైజ్ అయిపోయారు ఎందుకంటే జాబ్ క్రియేషన్ లేదని చెప్పి సో ఈ బడ్జెట్ లో మెయిన్ ఫోకస్ దేనికి ఇచ్చారంటే ఈ జాబ్ క్రియేషన్ కి స్కిల్ డెవలప్మెంట్ కి ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతిసారి మోడీ గవర్నమెంట్ అత్యధిక మెజారిటీ తోటి సింగిల్ హ్యాండెడ్లీ గవర్నమెంట్ ని ఫామ్ చేయలేకపోయింది ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇది రెండు రాష్ట్రాల సహాయం తీసుకుంది ఏంటా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒకటి బీహార్ ఒకటి ఆంధ్రప్రదేశ్లోనేమో టీడీపీ గవర్నమెంటు బీహార్లోనేమో జేడియూ గవర్నమెంట్ సో ఈ రెండు రాష్ట్రాల సపోర్టు లేకపోతే బీజేపీ గవర్నమెంట్ కొలాబ్స్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకి కూడా కొన్ని ఫేవర్స్ చేయాల్సి ఉంటుంది అనమాట పొలిటికల్ మైలేజ్ కోసం సో దానికోసం ఏం చేశారంటే ఈ బడ్జెట్లో కొన్ని వరాలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకి మీరు ఏ సంవత్సరం బడ్జెట్ తీసుకున్నా గత పది సంవత్సరాల్లో ఏ సంవత్సరం బడ్జెట్ తీసుకున్నా సరే న్యూస్ పేపర్లో బడ్జెట్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఒక ఆర్టికల్ కంపల్సరీ ఉండేది తెలుగు రాష్ట్రాలకి మొండి చెయ్యి అని చెప్పి ఓకే సో తెలుగు రాష్ట్రాల పేరును మెన్షన్ చేయడం అటుంచి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో తెలుగు రాష్ట్రాల యొక్క వాటా కూడా పెద్దగా ఉండేది కాదనమాట కానీ ఈ సంవత్సరం ఏమైందంటే బీహార్ను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ కోసం స్పెషల్గా కొన్ని పారాగ్రాఫ్స్ మెన్షన్ చేయడం జరిగింది బడ్జెట్లో ఇది ఈ సంవత్సరం బడ్జెట్ యొక్క మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ ఏం చేశారంటే పోలవరం ప్రాజెక్టును వీరంత త్వరగా నిర్మిస్తామని ప్రామిస్ చేశారు రాజధాని అమరావతికి ఏడాది పదిహేను వేల కోట్ల కేటాయింపుని ప్రొవైడ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది ఇది ప్రతి ఏటా కూడా మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు నెక్స్ట్ విశాఖ చెన్నై వర్వకలు బెంగళూరు పారిశ్రామిక కారిడార్ నిధుల్ని ప్రకటించడం జరిగింది యాక్చువల్లీ వీటి గురించి మనం లోపల ఇంకా డీటెయిల్గా గా డిస్కస్ చేస్తాం జస్ట్ అవుట్లుక్ అర్థం చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఓకే సో అదే విధంగా వెనకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ పన్నులు వాటాంతంటే యాభై వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఆరు వందల ఇరవై కోట్లు కేటాయిస్తామని కూడా మెన్షన్ చేయడం జరిగింది మరి తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి ఏం చెప్పారు అంటే యాక్చువల్లీ తెలంగాణకి పెద్దగా కేటాయింపులు ఏమి లేవు దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదన్నమాట ఈ బడ్జెట్లో ఎందుకంటే అన్ని మైన్యూట్ కేటాయింపులు జరిపారు దీనికి ఆబ్వియస్ రీజన్ ఏంటంటే తెలంగాణలో బిజెపి గవర్నమెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ తోటి కేంద్రానికి పెద్దగా అవసరం లేదు కాబట్టి ఆల్మోస్ట్ నెగ్లెక్ట్ చేస్తారు తెలంగాణని మరి తెలంగాణకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమున్నాయంటే తెలంగాణకి కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో వాటా ఎంత అనేది ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లు నెక్స్ట్ ఇది కాకుండా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయి ఈ ఆర్థిక సంఘం రికమెండేషన్స్తో కేటాయించే నిధులు ఇవంతంటే రెండు వేల రెండు వందల డెబ్బై మూడు కోట్లు సో తెలంగాణ యాస్పిరెన్స్ ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ ప్రతి ఇయర్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే విధంగా ఉండేదన్నమాట పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం వల్ల సెంట్రల్ లో మైనార్టీ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ కావాలి కాబట్టి మేజర్ కేటాయింపులు జరపడం జరిగింది ఓకే సో నెక్స్ట్ బడ్జెట్ యొక్క మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే ఒక ఐదు నెంబర్స్ ఉంటాయి ఈ ఐదు నెంబర్స్ మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి రిమైనింగ్ నెంబర్స్ నేను గుర్తుపెట్టుకోగలను గుర్తుపెట్టుకోలేను అంటే అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కాకపోతే ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్గా ఉన్న ఏ కైనా సరే ఈ ఫైవ్ నెంబర్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట వీటిలో ఫస్ట్ నెంబర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ టోటల్ బడ్జెట్ సో ఈ సంవత్సరం టోటల్ బడ్జెట్ ఎంత అంటే నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు సో రేపు ఎగ్జామ్ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది ఎలా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టోటల్ బడ్జెట్ ఎంత అని ఎంత నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు దీన్ని ఇంకోలా ఆడగొచ్చు ఈ సంవత్సరం టోటల్ ఇన్కమ్ ఎంత అని చెప్పి టోటల్ ఇన్కమ్ అన్న టోటల్ ఎక్స్పెండిచర్ అన్నా సరే దానికి కూడా ఆన్సర్ ఎంత నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నాం బడ్జెట్ అంటే ఏంటి మనకి ఎంత ఆదాయం వస్తుంది ఆ ఆదాయం మనం ఎలా స్పెండ్ చేయబోతున్నాం ఇదే బడ్జెట్ అంటే ఓకే సో ఈ సంవత్సరం మనకు వచ్చే ఆదాయం ఎంత ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ ట్వల్వ్ క్రోర్స్ మనం పెట్టే ఖర్చు ఎంత కూడా సేమ్ ఆన్సర్ అనమాట ఓకే సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది లాస్ట్ ఇయర్ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మన బడ్జెట్ ఎంత ఎంత అంటే అప్పుడు నలభై ఐదు లక్షల కోట్లు నెక్స్ట్ ఇంటర్ఎం బడ్జెట్ అంటే మధ్యంతరం బడ్జెట్ ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేసిన మధ్యంతరం బడ్జెట్ లో అనౌన్స్ చేసిన బడ్జెట్ ఎంత మధ్యంతరం బడ్జెట్ లో ఎంత అనౌన్స్ చేశారంటే ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ లాక్స్ క్రోర్స్ ఈ నెంబర్స్ ఇంపార్టెంట్ ఓకే సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏమో నలభై ఐదు లక్షల కోట్లు మధ్యంతర బడ్జెట్ ఏమో నలభై ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు మరి ఇప్పుడు బడ్జెట్ ఏమో నలభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు నెక్స్ట్ ఈ బడ్జెట్ ని మనం సులభంగా గుర్తు పెట్టుకోవడానికి దీన్ని టూ పార్ట్స్ డివైడ్ చేయొచ్చు ఏంటంటే అవి రెవెన్యూ బడ్జెట్ క్యాపిటల్ బడ్జెట్ మళ్ళీ రెవెన్యూ బడ్జెట్ లో టూ పార్ట్స్ ఉంటాయి రెవెన్యూ ఆదాయము రెవెన్యూ వ్యయం అదేవిధంగా క్యాపిటల్ బడ్జెట్ లో టూ పార్ట్స్ ఉంటాయి క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూల క్యాపిటల్ని మూలధనం అనొచ్చు సో మూలధన ఆదాయము మూలధన వ్యయం సో బడ్జెట్ ని రెవెన్యూ మూలధనం కింద టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం రెవెన్యూలో మళ్ళీ టూ పార్ట్స్ ఉంటాయి రెవెన్యూ ఆదాయం వ్యయము దీనికి ఉంటాయి అదేవిధంగా క్యాపిటల్ ఆదాయం వ్యయము దీనికి ఉంటాయి డిఫరెన్స్ ఏంటి రెవెన్యూకి మూలధనానికి డిఫరెన్స్ ఏంటి సో ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్ లేదా రెవెన్యూ ఇన్కమ్ అంటే రియల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు అంటే మనకి రియల్గా వచ్చే ఆదాయాన్ని మనం రెవెన్యూ ఆదాయం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ జాబ్ చేస్తున్నాడు అనుకుందాం ఆ జాబ్ చేస్తున్నందుకు నెలవారీ కొంత ఆదాయం వస్తుంది ఆ పర్సన్కి సో ఆ మనం ఏం చెప్తామంటే రెవెన్యూ ఆదాయం అంటాం అంటే రెగ్యులర్గా వచ్చే ఆదాయం అని చెప్పొచ్చు మరి రెవెన్యూ వ్యయం అంటే ఏంటి అతనికి మంత్లీ ఇన్కమ్ వస్తుందని చెప్పాం కదా ఇన్కమ్ అతను రోజువారి ఖర్చుల కోసం ఖర్చు పెడుతూ ఉంటాడు అంటే ఫుడ్కి క్లోతింగ్కి రూమ్ రెంట్కి ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి మూవీస్కి ఇలాంటి వాటికి ఖర్చు చేస్తూ ఉంటాడు సో ఇలా రెగ్యులర్గా చేసే ఖర్చునే మనం ఏమంటామంటే రెవెన్యూ వ్యయం అంటాం సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ పర్సన్ సర్వైవ్ అవ్వడానికి రెవెన్యూ వ్యయం అనేది కావాలంటే రోజువారి తిండి బట్ట ఇవన్నీ ఖర్చు ఇవన్నీ స్పెండ్ చేసుకోవడానికి అతనికి వ్యయం కావాలి కాకపోతే ఈ ఖర్చు వల్ల అతనికి భవిష్యత్తులో ఎటువంటి లాభం ఉండదు అనమాట అంటే ఈ రోజు ఏదైనా టిఫిన్ తిన్నాడు అనుకోండి ఈ రోజుతో అయిపోతుంది అది సో అటువంటి ఖర్చుని ఏమంటాం అంటే మనం రెవెన్యూ వ్యయం అంటాం ఓకే సో రోజువారీ ఆదాయము రోజువారీ ఖర్చు మరి మూలధన వసూళ్ళు మూలధన వ్యయం అంటే ఏంటంటే ఆ పర్సన్కి సడన్గా ఏదో ఒక అత్యవసరం వచ్చింది ఎమర్జెన్సీ అంటే వాళ్ళ పేరెంట్స్కి ఆరోగ్యం బాగాకపోవడం లేదంటే వాళ్ళ కూతురికి పెళ్లి చేయడం ఇలాంటి ఎమర్జెన్సీ ఖర్చు వచ్చింది సో ఎమర్జెన్సీ ఖర్చు కోసం ఈ రెవెన్యూ ఆదాయం సరిపోదు అప్పుడు ఏం చేస్తాడు తను తనకున్న ఏదో ఒక ప్రాపర్టీని అమ్మేస్తాడు లేదంటే ఎక్కడి నుంచైనా అప్పు తీసుకొస్తాడు సో ఇలా ప్రాపర్టీ నమ్మడం లేదా వేరే చోట నుంచి అప్పు తీసుకురావడం వల్ల వచ్చే ఆదాయాన్ని ఏమని పిలుస్తామంటే మూలధనం ఆదాయం అంట అంటే ఇక్కడ మూలధనాన్ని అమ్మేయడం ద్వారా వచ్చిన ఆదాయం అనమాట సింపుల్గా ఇది నెక్స్ట్ ఇక్కడ మూలధన వ్యయం అంటే ఏంటంటే ఈ మూలధనాన్ని క్రియేట్ చేయడం కోసం ఏమన్నా స్పెండ్ చేశాడు అనుకోండి అంటే ఈ పర్సన్ ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ నుంచి కొంచెం సేవింగ్ చేసి లేదంటే కొంచెం అమౌంట్ దాచిపెట్టి ఏదో ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు లేదంటే గోల్డ్ కొనుక్కున్నాడు ఈ ల్యాండ్ వల్ల గోల్డ్ వల్ల అతనికి ఇమీడియట్ గా ఏమి ప్రాఫిట్ ఉండదు లేదంటే ఒక ఇల్లు కట్టుకున్నాడు దానివల్ల ఇమీడియట్ గా ఏమి ప్రాఫిట్ ఉండదు ఖర్చు మాత్రం ఉంటుంది కాకపోతే దీనివల్ల ఏంటి ఫ్యూచర్ లో బెనిఫిట్ ఉంటుంది అతనికి సో ఇలా ఫ్యూచర్ యూసేజ్ కోసం ఖర్చు పెడితే దాన్ని ఏమంటాం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అంటే మూలధనం మీద చేసే ఖర్చు ఓకే సో ఇప్పుడు అర్థమైంది కదా నెలవారి వచ్చే ఆదాయము ఖర్చులనేమో రెవెన్యూ వసూళ్లు లేదంటే రెవెన్యూ ఆదాయము రెవెన్యూ వ్యయం అంటాము ఆస్తుల్ని అమ్ముకోవడం లేదంటే కొనడం చేస్తే కనుక వాటిని మూలధన ఆదాయం లేదంటే మూలధనం వ్యయం అంటాం సో ఇప్పుడు ఇది మనం గవర్నమెంట్ అప్లై చేసాం అనుకోండి గవర్నమెంట్ కి ఎవరీ ఇయర్ కూడా ట్యాక్సెస్ ద్వారా ఫైన్స్ సారీ ఫైన్స్ ద్వారా ఆదాయం వస్తుంది సో ఇలా వచ్చే ఆదాయాన్ని ఏమైనా పిలుస్తామంటే మనం రెవెన్యూ ఆదాయం అంటాం మరి ఖర్చు ఏంటి గవర్నమెంట్ కుంటే ఖర్చు ఏంటి అంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి పెన్షన్స్ ఇవ్వాలి నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి డబ్బులు ఇవ్వాలి వీటన్నిటి వల్ల గవర్నమెంట్కి ఎటువంటి ఉపయోగం ఉండదు కాకపోతే ఆర్థిక వ్యవస్థ నడవాలన్నా లేదంటే మన ఇండియా నడవాలన్నా సరే ఈ స్పెండింగ్ అనేది అవసరం అనమాట ఓకే సో వీటిని ఏమంటాం అంటే రెవెన్యూ ఆదాయం రెవెన్యూ జయం అంటాం సో ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకుంటే ఈ రెవెన్యూ ఆదాయం అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ ఓకే సో టాక్సెస్ ద్వారా లేదంటే ఫైన్స్ ద్వారా గవర్నమెంట్కి ఎంత ఎక్కువ ఆదాయం వస్తే అంత బెటర్ అనమాట అంటే ఎంత ఎక్కువ జీతం వస్తే అంత బెటర్ ఈ రెవెన్యూ వ్యయం అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ ఆర్థిక వ్యవస్థ పరంగా మాట్లాడుకుంటున్నాం మనం ఓకే సో అంటే ఈ జీతాలు ఇతర ఎక్స్పెన్సెస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట మన ఆర్థిక వ్యవస్థకి ఓకే సో నెక్స్ట్ మరి ఈ మూలధన ఆదాయం అంటే ఏంటి గవర్నమెంట్ భాషలో చెప్పాలంటే గవర్నమెంట్కి లోన్స్ ద్వారా వచ్చే ఆదాయం లేదంటే డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయం డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను అమ్మేయడం ద్వారా వచ్చే ఆదాయం సో ప్రభుత్వ ప్రభుత్వాస్తులను అమ్మేయడం ద్వారా గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని ఏమంటాం అంటే మూలధన వస్తువులు లేదా మూలధన ఆదాయం అంటాం సో ఆబ్వియస్లీ ఇది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ నెక్స్ట్ మూలధన వ్యయం అంటే ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టుబడి పెడితే దాన్ని మనం మూలధన వ్యయం కింద చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇలాంటి వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మీద ఏమైనా స్పెండ్ చేస్తే ఫ్యాక్టరీస్ మెట్రోసు రైల్వేసు రోడ్సు ఇలాంటి వాటి మీద స్పెండ్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే మూలధన వ్యయం అంటాం మొత్తం ఎంటైర్ బడ్జెట్లో ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ సో ఈ సంవత్సరం బడ్జెట్ అయిన ఈ నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లలో మనకి రెవెన్యూ ఆదాయం ఎంత వచ్చిందంటే ముప్పై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల కోట్లు అంటే ట్యాక్సెస్ ద్వారా వీటి ద్వారా వచ్చిన ఆదాయం ముప్పై ఒక్క లక్షల కోట్లు అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ వ్యయం అంటే జీతాలకి పెన్షన్స్కి వీటన్నిటికీ గవర్నమెంట్ చేసే ఖర్చు ఎంత అంటే ముప్పై ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఒక్క కోట్లు నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ మూలధన ఆదాయం ఏంటంటే అంటే గవర్నమెంట్ యొక్క డిజిన్వెస్ట్మెంట్ ద్వారా కానీ లేదంటే లోన్స్ ద్వారా వచ్చే ఆదాయం ఏంటంటే పదహారు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల పన్నెండు కోట్లు నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించడానికి గవర్నమెంట్ ఈ సంవత్సరం చేస్తున్న స్పెండింగ్ ఎంత అంటే అన్ని ఒకటిలో ఉంటాయి చూడండి మొత్తం టోటల్గా ఏడు ఒకటిలో ఉంటాయి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు నెక్స్ట్ ఈ ఫైవ్ నెంబర్స్తో పాటు ఇంకొక చిన్న నెంబర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే ఫిజికల్ డెఫిసిట్ తెలుగులో అయితే విత్త లోటు అంటాం సో ఈ విత్త అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మన బడ్జెట్లో ఇన్కమ్ తక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది అంటే మనకు వచ్చే ఆదాయం తక్కువ మనం చేసే ఖర్చు ఎక్కువ ఉంటుంది సో ఇలా ఆదాయానికి వ్యయానికి మధ్య ఉన్న ఈ గ్యాప్నే మనం లోటుగా చెప్తాం అనమాట ఏ లోటు అది ఫిజికల్ డెఫిసిట్ విత్త లోటు మధ్యంతరం బడ్జెట్లో ఈ విత్తలోటుని ఎంతగా ప్రొజెక్ట్ చేశారంటే ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్గా ప్రాజెక్ట్ చేశారు మన టోటల్ జీడిపిలో ఐదు పాయింట్ ఒకటి నాలుగు శాతం విత్తలోటుగా ప్రకటించడం జరిగింది కాకపోతే ఈ బడ్జెట్లో ఈ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి విత్తలోట్ని ఎంతగా పెట్టడానికి టార్గెట్గా పెట్టుకున్నామంటే ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేయడం జరిగింది ఈ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ సో ఫిస్కాల్ డెపిసిట్ జీడిపిలో టోటల్ జీడిపిలో ఎంత పర్సెంట్ ఉంటుందని చెప్పి భావించడం జరుగుతుందంటే ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఓకే సో మధ్యంతరం బడ్జెట్ మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్ గా మనం ప్రొజెక్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఎంతగా ఎస్టిమేట్ చేస్తున్నామంటే లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్గా ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇప్పుడు మనం మెయిన్ బడ్జెట్ లో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం సో ఈ ఇయర్ ఈ ఇయర్ బడ్జెట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇంతకు ముందు చెప్పిన ఫైవ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి దీంతో పాటు ఈ సంవత్సరం బడ్జెట్లో నాలుగు మేజర్ క్యాస్ట్లు ఉన్నాయి నాలుగు మేజర్ థీమ్స్ ఉన్నాయి ఇవి కాకుండా తొమ్మిది ప్రయారిటీ ఏరియాస్ ఉన్నాయి వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఈ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ నైన్ గుర్తుపెట్టుకుంటే ఈ సంవత్సరం కంప్లీట్ బడ్జెట్ మనకి అర్థమైనట్టే అనమాట సో ఫస్ట్ మనం చూడాల్సింది మేజర్ క్యాస్ట్ల గురించి నాలుగు ముఖ్యమైన తరగతులు ఏంట ఫోర్ మేజర్ క్యాస్ట్లు అంటే ఫస్ట్ క్యాస్ట్ వచ్చేసి అన్నదాత ఫార్మర్ సెకండ్ వచ్చేసి గరీబ్ పూర్ థర్డ్ వచ్చేసి మహిళా విమెన్ ఫోర్త్ వచ్చేసి యూత్ యువ తెలుగులో చెప్పాలంటే రైతులు పేదలు మహిళలు యువత సో ఈ సంవత్సరం బడ్జెట్ ద్వారా రైతులను ఏం చేయబోతున్నారంటే ఈ రైతుల యొక్క వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి పెట్టుబడి సాయంతో పాటు కనీస మద్దతు ధరని కల్పించడం అనమాట టార్గెట్ గా పెట్టుకున్నాం రైతులకి నెక్స్ట్ మరి పేదవాళ్ళని ఏం చేయబోతున్నారంటే పేదరికాన్ని తొలగించి పేదలందరినీ కూడా ధనవంతులు చేయబోతున్నారు మరి మహిళలను ఏం చేయబోతున్నారంటే మహిళలకి రక్షణ కల్పిస్తున్నారు అదేవిధంగా సాధికారతని చూపిస్తున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ని చూపిస్తున్నారు మరి యువతని ఏం చేయబోతున్నారంటే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అదేవిధంగా ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఓకే సో దీస్ ఆర్ ద ఫోర్ క్యాష్ ఆఫ్ ద బడ్జెట్ రైతులు పేదలు మహిళలు యువత ఓకే సో ఫోర్ మేజర్ క్యాస్ట్ లాగే ఫోర్ మేజర్ థీమ్స్ ఉన్నాయి ఈ బడ్జెట్ కి ఓకే సో ఈ సంవత్సరం బడ్జెట్లో థీమ్స్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ కల్పన ఒకటి స్కిల్లింగ్ నైపుణ్యాల అభివృద్ధి ఒకటి ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ తెలుగులో చెప్పాలంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు ఫైనల్ గా వచ్చేసి మిడిల్ క్లాస్ ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు దాకా ఏ బడ్జెట్ లోను కూడా ఎంప్లాయ్మెంట్స్ కి సారీ అదే అన్ఎంప్లాయీస్ కి ఫోకస్ చేయడం జరగలేదు అదేవిధంగా మధ్యతరగతిని ఫోకస్ చేయడం జరగలేదు సో ఈ సంవత్సరం ఏమైందంటే వీళ్ళిద్దరినీ ఇంక్లూడ్ చేస్తూ అన్ఎంప్లాయీస్ ఏమో ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ కల్పనని హైలైట్ గా పెట్టుకోవడం జరిగింది మేజర్ థీమ్ ఆఫ్ ద బడ్జెట్ గా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా స్కిల్లింగ్ అంటే నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కూడా మేజర్ థీమ్గా పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ ఈ సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా సంస్థలు దేనికంటే వీటి ద్వారా జాబ్ క్రియేషన్ ఈజీ అవుతుంది దాంతోపాటు మన ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది సో ఇక్కడ మేజర్ క్యాస్ట్లు నాలుగు ఉన్నాయి అదేవిధంగా మేజర్ థీమ్స్ కూడా నాలుగే ఉన్నాయి రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే క్యాస్ట్లు అయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం థీమ్స్ ఏం చెప్పాను ఉద్యోగ కల్పన ఒకటి నైపుణ్యాభివృద్ధి ఎంఎస్ఎంఎస్ మధ్యతరగతి ఓకే సో నెక్స్ట్ ఈ సంవత్సరం మధ్య సారీ బడ్జెట్ స్పీచ్లో మేజర్ హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ హైలైట్ వచ్చేసి పిఎంఎంవై ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇండివిజువల్స్కి లోన్స్ ఇవ్వడం యాక్చువల్లీ దీంట్లో మనకి త్రీ కేటగిరీస్ ఉంటాయి శిశు అని కిషోర్ తరుణ్ లిటరల్ మీనింగ్స్ ఏంటంటే శిశు అంటే చిన్నపిల్లాడు అంటే బాలుడు అనమాట యాక్చువల్లీ బాలుడు కూడా కాదు పసివాడు అంటాం కదా ఇన్ఫాంట్ కిషోర్ అంటే బాలుడు తరుణ్ అంటే యువకుడు ఓకే సో ఇక్కడ పసివాడు బాలుడు యువకుడు ఈ పేర్లు ఎందుకు పెట్టారంటే ఈ పిఎంఎంవిఐ ద్వారా కల్పించే లోన్స్ కూడా అంటే వాళ్ళు ఇచ్చే లోన్స్ కూడా ఇందులో మరీ స్మాల్ లోన్స్ ఇస్తారు కొంచెం మీడియం లోన్స్ ఇస్తారు ఇక్కడ కొంచెం హై అమౌంట్ లోన్స్ ఇస్తారనమాట సో శిశువులు ఇచ్చే లోన్స్ ఎంత అంటే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సారీ ఫిఫ్టీ కిషోర్లు ఇచ్చే లోన్స్ ఎంత అంటే ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ దాకా ఇస్తారు నెక్స్ట్ తరుణ్ ఇచ్చే లోన్స్ ఎంత అంటే ఈ ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు ఇస్తారు ఇది ఇన్ జనరల్ గా పిఎంజేవై స్కీమ్ లో కాకపోతే ఈ సంవత్సరం ఏం చేశారంటే ఈ శిశు కిషోర్లో చేంజెస్ ఏం లేవు ఈ తరుణ్లో ఇచ్చే ఈ తరుణ్ కేటగిరీలో ఇచ్చే లోన్ యొక్క హయ్యర్ లిమిట్ ఎంత అని చెప్పాను టెన్ ల్యాక్స్ అని చెప్పాం కదా ఈ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ చేయడం జరిగింది అంటే ఈ తరుణ్ కేటగిరీలో ఇచ్చే లోన్ యొక్క అప్పర్ లిమిట్ ని పది లక్షల నుంచి ఇరవై లక్షలకి పెంచడం జరిగింది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా రైతులకి కనీస మద్దతు ధరని పెంచాలని కూడా డిసైడ్ అయ్యారు ఈ మద్దతు ధర ఎంత అంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఓవర్ కాస్ట్ అంటే పంట యొక్క ధర మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఈ కనీస మద్దతు ధరని ప్రకటించడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉంది ఈ కరోనా లాక్డౌన్ టైంలో ప్రకటించారు దీని ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నారు దీని ద్వారా ఒక ఎనభై కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తుందని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ సంవత్సరం బడ్జెట్లో మేజర్ థీమ్స్ అయిన ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్ ఈ రెండింటికి సంబంధించి ఒక ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగింది ఆ ప్యాకేజీని ఏమంటామంటే పిఎం పీఎం ప్యాకేజ్ అంటాం ఈ ప్యాకేజ్లో ఫైవ్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు ఈ ఫైవ్ స్కీమ్స్ కి ఎంత మొత్తం కేటాయిస్తున్నారంటే రెండు లక్షల కోట్లు టూ ల్యాక్స్ క్రోర్స్ ఈ ఫైవ్ స్కీమ్స్ గురించి డీటెయిల్ గా లోపల డిస్కస్ చేస్తాము వ్యూ చెప్పాలంటే ఈ ఫైవ్ స్కీమ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మంత్ సాలరీ గవర్నమెంట్ నే కంట్రిబ్యూట్ చేయడం నెక్స్ట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం ఎంప్లాయీస్ కి ఎంప్లాయర్స్ కంటే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారనమాట కొత్తగా జాబ్లు జాయిన్ అయిన వాళ్ళకి సో మరి గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది నువ్వు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యావని అంటే ఈపీఎఫ్ఓల ఆధారంగా ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ సారీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ ఈపీఎఫ్ఓల ద్వారా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని వాళ్ళు ట్రాక్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఈపిఎఫ్ఓలకు కూడా రీఎంబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తారు సో ఫోర్ మేజర్ క్యాస్ట్ల గురించి చెప్పుకున్నాము ఫోర్ మేజర్ థీమ్స్ గురించి చెప్పుకున్నాము నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే నైన్ ప్రయారిటీస్ ఆఫ్ విక్సిత్ భారత్ ఓకే సో ఈ సంవత్సరం కంప్లీట్ బడ్జెట్ అంతా కూడా ఈ నైన్ ప్రయారిటీస్ మీద డిపెండ్ అయి ఉంది అసలు వికసిత్ భారత్ అంటే ఏంటంటే మనకి రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు కంప్లీట్ అవుతుంది సో ఈ వందేళ్ళ నాటికి మన భారత ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని చెప్పి మనం గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకుంది సో వికసించిన భారత్ అనమాట ఇప్పుడు మొగ్గగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ పువ్వుగా మార్చడానికి మనం ఏం చేయాలంటే వాటి కోసం నైన్ ప్రయారిటీస్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది సో ఏంటి ప్రయారిటీస్ అంటే వ్యవసాయంలో అభివృద్ధి ఉద్యోగాల కల్పన అన్ని రంగాల్లోనూ సమగ్ర అభివృద్ధిని సాధించడం నెక్స్ట్ ఉత్పత్తి సేవా రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం పట్టణాలను అభివృద్ధి చేయడం స్మార్ట్ సిటీస్ ని డెవలప్ చేయడం నెక్స్ట్ మౌలిక వస్తువుని కల్పించడం ఇలాంటివి అనమాట ఈ నైన్ ప్రయారిటీస్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో కేటగిరీ వైజ్ ఈ నైన్ ప్రయారిటీస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ విక్సిత్ భారత్ ఏంటంటే ప్రొడక్టివిటీ అండ్ రిజిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ ఇక్కడ ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత ఉత్పాదకత అంటే అధిక దిగుబడిని సాధించడం మరి రిజిలియన్స్ అంటే ఏంటంటే ఎబిలిటీ టు రికవర్ అండ్ అడ్జస్ట్ అని చెప్పవచ్చు సో సింపుల్గా ప్రొడక్టివిటీ అండ్ రిజిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ అంటే ఏంటంటే ఎటువంటి పరిస్థితులైనా తట్టుకుని నిలబడి అధిక ఉత్పత్తినిచ్చే వంగడాలని అభివృద్ధి చేయడం సో దీనికోసం వ్యవసాయ పరిశోధన మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది ఓకే సో వ్యవసాయ పరిశోధన మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ దాని ద్వారా ఏం చేస్తారు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే వంగడాన్ని ఉత్పత్తి చేస్తారు నెక్స్ట్ ఆత్మ నిర్భరత మనందరికీ తెలిసి ఆత్మ నిర్భరత అంటే ఏంటని వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని కూడా మనమే ఉత్పత్తి చేసుకోవడం సో దీనికి సంబంధించిన ఆత్మ నిర్భరత గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ అంటే ఆయిల్ సీడ్స్కి సంబంధించిన ఆత్మ నిర్భరత ఆల్రెడీ మీరు ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూసే ఉంటారు రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు ఈ సన్ఫ్లవర్ ఆయిల్కి విపరీతమైన స్కేర్ సిటీ వచ్చింది ఎందుకంటే మనం ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా యుక్రెన్ నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఆ దిగుమతి నిలిచిపోయి ఈ స్కేర్ సిటీ అనేది వచ్చింది సో ఇలా విదేశాల మీద డిపెండ్ కాకుండా మనకి సంబంధించిన ఆయిల్ మనకు ఉపయోగపడే ఆయిల్ సీడ్స్ అన్నింటిని కూడా మనమే ఉత్పత్తి చేసుకోవడం అనమాట ఆత్మ సో ఈ రకమైన ఆయిల్ సీడ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది గ్రౌండ్ గ్రౌండ్నట్ సీజమ్ సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ నెక్స్ట్ ఏంటంటే రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్ ఇన్ని న్యూ వెరైటీస్ వన్ నాట్ నైన్ న్యూ హైఈల్డింగ్ అండ్ క్లైమేట్ రిజిలెంట్ వెరైటీస్ ఆఫ్ థర్టీ టూ ఫీల్డ్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్ ఓకే సో ముప్పై రెండు రకాల వ్యాపార ఉద్యాన పంటలకు సంబంధించి నూట తొమ్మిది వెరైటీస్ని డెవలప్ చేయడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాటన్ కానీ వరి కానీ గోధుమ కానీ సో ఇలాంటివి ఒక ముప్పై రెండు రకాల పంటలు తీసుకుంటాం వీటిలో ఎన్ని రకాల వెరైటీస్ని డెవలప్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నామంటే నూట తొమ్మిది రకాల వెరైటీస్ అనమాట అంటే వరిలో సెట్టైన వెరైటీస్ గోధుమలో సెట్ అయిన వెరైటీస్ కాటన్లో సెట్ అయిన వెరైటీస్ ఈ విధంగా నెక్స్ట్ అదే విధంగా వెజిటబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లైస్ అయిన్ ఓకే సో ఈ వెజిటబుల్స్ ని ఉత్పత్తి చేయడం ఉత్పత్తి చేసిన తర్వాత వాటిని స్టోర్ చేయడం స్టోర్ చేసిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేయడం ఇవన్నీ చేయడానికి వీటిని ప్రమోట్ చేస్తున్నారంటే ఎఫ్పిఓస్ ఎఫ్పిఓస్ ఆర్ నథింగ్ బట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తెలుగులో చెప్పాలంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సో రైతులు ఉత్పత్తి చేసిన ఈ వెజిటబుల్స్ ని కలెక్ట్ చేసి స్టోర్ చేసి మార్కెటింగ్ చేయడానికి ఈ ఎఫ్ఓస్ నిర్వహించడం ఒక టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ అదే విధంగా ఈ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కి సంబంధించి నేషనల్ కోఆపరేషన్ కోఆపరేషన్ పాలసీ సో ఇక్కడ మనకి కోఆపరేటివ్స్ అంటే సహకార సంఘాలు అంటే ఏంటో తెలుసు ఆల్రెడీ మనం అమలు ఇన్సిడెంట్ చూసాం కదా అమలు ఇన్సిడెంట్స్ ఏంటి వ్యవసాయ ఈ పాల ఉత్పత్తి చేసే వాళ్ళందరూ కలిపి ఒక సంఘంగా ఏర్పడి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ సహకార సంస్థలు ఈ వ్యవసాయ రంగానికి కూడా వర్తించి ఈ పంటలకి ఈ కూరగాయలకి కూడా ఇటువంటి సహకార సంఘాల ఏర్పాటుని ప్రోత్సహించడం అనమాట నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రీయ వ్యవసాయం లేదా సహజ వ్యవసాయం సో ఈ సహజ వ్యవసాయం చేయడానికి ఒక కోటి మంది రైతుల్ని ప్రోత్సహిస్తారు సో ఇలా ఈ సేంద్రీయ వ్యవసాయం చేసే కోటి మంది రైతులకి కూడా ఒక సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి బ్రాండింగ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టూ ఇయర్స్ సో ఇక్కడ బ్రాండింగ్ అంటే ఏంటంటే ఈ రైతు ఈ సేంద్రీయ ఉత్పత్తులను పండిస్తాడు అని చెప్పి ఒక సర్టిఫికేషన్ లాంటిది ఇస్తాడనమాట సో ఈ సర్టిఫికేషన్ ద్వారా ఏమవుతుంది రైతుకు ఒక బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది సో దాట్ అతను విదేశాలకు కూడా తన ఐటమ్స్ ని ఎగుమతి చేయొచ్చు సో ఈ సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయి కదా సో ఆ ఉత్పత్తులను ప్రొవైడ్ చేయడానికి ఒక పదివేల రీసోర్స్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం నెక్స్ట్ వచ్చేసి ష్రింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ షింప్ అంటే మనకి రొయ్యలు అని చెప్పొచ్చు ఓకే సో ఈ రొయ్యలకు సంబంధించిన సాగు వాటిని ఎగుమతి చేయడానికి ఒక లోన్ ఫెసిలిటీ అంటే ఆర్థిక సహకారాన్ని కల్పిస్తాం ఈ ఆర్థిక సహకారాన్ని ఏ సంస్థ ద్వారా కల్పిస్తున్నారంటే నాబార్డ్ ద్వారా కల్పిస్తున్నారు నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సో ఎగ్జామ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చాలా డైరెక్ట్గా ఉంటుంది రొయ్యల సాగు ఎగుమతికి సంబంధించిన ఆర్థిక సహకారాన్ని ఏ సంస్థ ద్వారా కల్పిస్తున్నారు అని చెప్పి సో ఆప్షన్స్ లో మీకు ఈ ఫిషరీస్ కి సంబంధించిన సంస్థలు అన్ని ఇస్తారు పాటు నాబార్డ్ అని ఉంటుంది సో నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అని చెప్పి మనం ఈ నాబార్డ్ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ రొయ్యల సాగు ఎగుమతికి సంబంధించిన సహకారం ఆర్థిక సహకారం దేని ద్వారా అందిస్తున్నారు అంటే నాబార్డ్ ద్వారా అందిస్తున్నారు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ రైతుల యొక్క ల్యాండ్స్ని డిజిటలైజ్ చేయడం అనమాట రాబోయే మూడు సంవత్సరాల్లో ఓకే సో దీనికి టార్గెట్గా పెట్టుకున్న జిల్లాలు ఏంటంటే నాలుగు వందల జిల్లాలు టార్గెట్గా పెట్టుకున్నారు సో ఇక్కడ డిజిటలైజ్ చేయడం అంటే ఏంటంటే ఈ ల్యాండ్కి సంబంధించిన యాక్చువల్లీ మనకి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండవు సో దీనివల్ల రైతులు చాలా ప్రాబ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ ల్యాండ్ ల్యాండ్కి సంబంధించిన సరిహద్దులతో సహా మొత్తం డిజిటలైజ్ చేస్తారనమాట అంటే ఆన్లైన్ చేసేస్తారు నెక్స్ట్ ఈ ల్యాండ్స్ ని రైతుల యొక్క తో లింక్ పెట్టేస్తారు యాక్చువల్లీ ల్యాండ్స్ కూడా స్పెషల్ ఆధార్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు భూ ఆధార్ అని చెప్పి వీటన్నిటి గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాము నెక్స్ట్ అదేవిధంగా ఈ రైతులకి జన్ బేస్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు ఈ జన్ అంటే ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ డైరెక్ట్ గా లెండర్స్ ని బెనిఫిషియర్స్ ని లింక్అప్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ యూజ్ అవుతుంది సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారనమాట ఈ బడ్జెట్ ద్వారా ఇన్ని రాష్ట్రాలకి ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారంటే ఐదు రాష్ట్రాలకి సో ఇప్పుడు దాకా మనం వికసిత భారత్ లోని ఫస్ట్ ప్రయారిటీ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది ఏంటది వ్యవసాయంలో ఉత్పాదకత స్థితిస్థాపకత పెంచడం నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ఉద్యోగాల కల్పన నైపుణ్యాల పెంపు యాక్చువల్లీ మనం ఈ బడ్జెట్లో మేజర్ హైలైట్ ఉద్యోగాల కల్పన అంటే గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని కాదు ఓకే సో మొత్తం మన ఎకానమీలో గవర్నమెంట్ జాబ్ శాతం అరౌండ్ ఒక త్రీ పర్సెంట్ దాకా మాక్సిమం సో మరి ఉద్యోగాల కల్పన వీళ్ళు ఏ విధంగా చేస్తారంటే చిన్న తరహా సంస్థల్ని ప్రోత్సహించడం ద్వారా ఓకే సో మరీ హై పే ఇచ్చే సాలరీస్ ఇచ్చే ఉద్యోగాలని ప్రొవైడ్ చేయలేకపోవచ్చు కాకపోతే చిన్న సంస్థల్ని ప్రోత్సహించడం ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి ద్వారా కూడా అతను సొంతంగా తన కాల మీద తాను నిలబడే విధంగా చేయడం ద్వారా కూడా ఉద్యోగాల్ని ప్రొవైడ్ చేయడం ఈ గవర్నమెంట్ టార్గెట్ అనమాట అంతేగాని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని కాదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంతకు ముందు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఒక స్పెషల్ ప్యాకేజ్ ని క్రియేట్ చేయడం జరిగింది దాన్ని ఏమంటున్నారు పీఎం ప్యాకేజ్ ఈ పీఎం ప్యాకేజీలో ఎన్ని స్కీమ్స్ ఉంటాయని చెప్పుకున్నాము ఫైవ్ స్కీమ్స్ ఉంటాయి ఈ ఫైవ్ స్కీమ్స్ లోను కూడా త్రీ స్కీమ్స్ ఏమో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి టూ స్కీమ్స్ ఏమో ఈ నైపుణ్యాభివృద్ధికి స్కిల్లింగ్ కి ఓకే సో ఫస్ట్ త్రీ స్కీమ్స్ లో ఫస్ట్ స్కీమ్ ఏంటంటే స్కీమ్ ఏ ఫర్ ఫస్ట్ టైమర్స్ సో యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ లో మొత్తం టార్గెట్ చేసిన యూత్ ఎంతమంది అంటే దగ్గర దగ్గర ఫోర్ పాయింట్ వన్ క్రోర్స్ మెంబర్స్ ఓకే సో వీళ్ళ కోసం కేటాయించిన అమౌంట్ ఎంతంటే రెండు లక్షల కోట్లు ఓకే సో ఇప్పుడు మళ్ళీ స్కీమ్ ఏ దగ్గరకు వచ్చేద్దాం సో స్కీమ్ ఏంటంటే వన్ మంత్ వేస్ట్ న్యూ ఎంట్రన్స్ ఇన్ ఆల్ ఫార్మల్ సెక్టర్స్ ఇన్ త్రీ ఇన్స్టాల్మెంట్స్ అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అంటే తొలిసారి ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఒక నెల జీతాన్ని ప్రోత్సాహంగా అందిస్తారు దీని పదిహేను వేల వరకు మూడు ఇన్స్టాల్మెంట్లో సారీ మూడు వాయిదాలో అందించడం జరుగుతుంది దీనివల్ల బెనిఫిట్ అయ్యే యువత ఎంతమంది అంటే రెండు వందల పది లక్షలు ఓకే దిస్ ఈజ్ స్కీమ్ ఏ నెక్స్ట్ స్కీమ్ బీ దేనికంటే ఈ ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పన్ని ప్రోత్సహించడానికి సో ఇక్కడ ఉద్యోగికి యజమానికి ఇద్దరికి కూడా ప్రోత్సాహకాలని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ అనేవి జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ ఫోర్ ఇయర్స్ ఈపీఎఫ్ఓల ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఈ ప్యాకేజ్ కంప్లీట్గా దేని మీద డిపెండ్ అయి ఉందంటే ఈపీఎఫ్ఓ ద్వారా ఈపీఎఫ్ఓల మీద డిపెండ్ అయి ఉంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఓకే సో ఈ స్కీమ్ బి ద్వారా ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారంటే ముప్పై లక్షల యువత బెనిఫిట్ పొందుతున్నారు నెక్స్ట్ థర్డ్ స్కీమ్ ఏంటంటే కొత్తగా జాయిన్ జాబ్లో జాయిన్ అయ్యే ప్రతి పర్సన్కి కూడా ఈ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్లో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అప్ టు ఇయర్స్ ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ కాంట్రిబ్యూషన్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది సో దీని ద్వారా ఎంతమంది యువత లబ్ధి పొందుతున్నారంటే యాభై లక్షల మంది ఓకే సో రేపు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది ఎలా అంటే పిఎం ప్యాకేజ్ స్కీమ్ సి ద్వారా ఎంతమంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి అని చెప్పి దానికి ఆన్సర్ ఏంటంటే యాభై లక్షలు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఏమీ ప్రోత్సాహకాలు అందించట్లేదు ఇన్ కేసు ఎవడైనా నువ్వు కొత్తగా ఎవడైనా జాయిన్ చేసుకుంటే అతనికి టూ ఇయర్స్ పాటు ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ గవర్నమెంట్ పే చేస్తుంది ఎవరికి పే చేస్తుంది ఎంప్లాయీస్ కి పే చేస్తుంది ఈ లో భాగంగా ఓకే సో ఈ ఎంకరేజ్మెంట్ కోసం ఏం చేస్తారు చాలా మంది అంటే పాతలను తీసేసి కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఆ రకంగా మనకి యాభై లక్షల కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి ఓకే సో పిఎం ప్యాకేజ్లు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ త్రీ స్కీమ్స్ దేనికి సంబంధించి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి నెక్స్ట్ స్కిల్లింగ్ స్కిల్లింగ్కి సంబంధించి పిఎం ప్యాకేజ్ ఫోర్త్ స్కీమ్ ది స్కిల్లింగ్ ప్రోగ్రామ్ సో ఈ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఇరవై లక్షల మంది యువతకి రాబోయే ఐదు సంవత్సరాల్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ కోసం థౌజండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ ఇన్స్టిట్యూట్లో ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే యాజ్ పర్ స్కిల్ నీడ్స్ ఆఫ్ ఇండస్ట్రీ సో ఇక్కడ మనం దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇమీడియట్లీ వాడికి ఏమైనా జాబ్ వస్తే జాయిన్ అవ్వడానికి లేదు ఇన్ కేస్ ఇమీడియట్లీ జాయిన్ అయినా సరే ఈ జాబ్ కల్చర్కి నెక్స్ట్ అక్కడ వర్క్ ఎన్విరాన్మెంటల్ కి చేయాల్సిన వర్క్కి కూడా ఇతను చాలా సఫర్ అవుతున్నాడు అనమాట వాటిని అడ్జస్ట్ అవ్వడానికి ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల్లో నేర్చుకున్నది వేరు అక్కడ జాబ్లో చేయాల్సిన పని వేరు సో ఇలా కాకుండా తను చేసే జాబ్ కోసం మళ్ళీ స్పెషల్ స్కిల్స్ ఏమి నేర్చుకోవాల్సిన నెసిటీ లేకుండా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారంట ఇండస్ట్రీలో ఏ స్కిల్స్ అయితే అవసరమో వాటినే నేర్పించడం జరుగుతుంది ఇది ఫోర్త్ స్కీమ్ ఆఫ్ పిఎం ప్యాకేజ్ ఓకే సో నెక్స్ట్ వీటితో పాటు ఏం చేస్తున్నారు ఈ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ జనరేషన్లో భాగంగా ఫెసిలిటేట్ హయ్యర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ సో ఇక్కడ వర్క్ ఫోర్స్ లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ తక్కువ ఎందుకు ఉంటుంది మామూలుగా మనం కామన్సెన్స్ అప్లై చేసి ఆలోచిస్తే అంటే ఉమెన్ కి అక్కడ నివాసానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అంటే ఉమెన్కి ఏదో ఒక సిటీలో మారుమూల ప్రాంతంలో జాబ్ వచ్చింది అనుకోండి అక్కడ నివాసానికి అంటే ఉండడానికి సదుపాయాలు ప్రాపర్గా ఉండవు అందుకని చాలా మంది ఉమెన్ ఏం చేస్తారు వెళ్ళడానికి నిరాకరిస్తారు సో దీన్ని ఎక్కువ ఇంక్రీజ్ చేయడానికి అంటే ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇది ఒక ప్రాబ్లం అన్మ్యారీడ్ ఉమెన్ తోటి ఈ ప్రాబ్లం అనమాట సో వీళ్ళ కోసం వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ని ప్రొవైడ్ చేశాం నెక్స్ట్ మ్యారీడ్ ఉమెన్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉండకపోవచ్చు సో అందుకని చెప్పి వాళ్ళు జాబ్ మానేస్తారు సో వీళ్ళ కోసం ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే క్రచెస్ ఏర్పాటు చేస్తుంది క్రచెస్ అంటే నర్సరీస్ లాంటి అనమాట చిన్న చిన్న పిల్లల్ని చూసుకోవడానికి నర్సరీస్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తుంది ఓకే సో ఇక్కడ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నా చిన్న పిల్లల్ని చూసుకోవడానికి నర్సరీస్ ఏర్పాటు అంటే ఏమవుతుంది ఉమెన్ ఎక్కువ మంది జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఆబ్వియస్లీ మనకి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం ఓకే నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఏడు పాయింట్ ఐదు లక్షల లోన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సో దీని ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ లబ్ధి పొందుతారంటే దాదాపు పాతిక వేల మంది ఎవ్రీ ఇయర్ లబ్ధి పొందడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పటిదాకా ఎటువంటి స్కీమ్స్కి ఐ మీన్ ఎటువంటి స్కీమ్స్లోనూ కూడా ఎంటర్ అవ్వని స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు అంటే ఏ ప్రభుత్వ పథకాలకి లబ్ధి పొందని స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు సో అటువంటి స్టూడెంట్స్కి ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ పది లక్షల దాకా లోన్ ఇస్తుంది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ పది లక్షల లోన్ రావాలంటే నువ్వు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్లోనే జాయిన్ అవ్వాలి ఓకే అంటే నేను ఏదో ఒక ఫారెన్ కాలేజీలో జాయిన్ అవుతాను నాకు లోన్ ఇవ్వనంటే ఇవ్వరు నువ్వు ఇండియన్ ఇన్స్టిట్యూట్లో ఎందులో జాయిన్ అయినా సరే నీకు పది లక్షల దాకా లోన్ నీ రిక్వైర్మెంట్ ని అనుసరించి ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ లోన్ కోసం ఏంటంటే దాదాపు ఒక లక్ష స్టూడెంట్స్ కి డైరెక్ట్ ఈ వాచర్స్ ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా యాన్యువల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ త్రీ పర్సెంట్ ఇక్కడ సబ్వెన్షన్ అంటే ఉపసంహరణ అని చెప్పొచ్చు అంటే త్రీ పర్సెంట్ దాకా ఈ ఇంట్రెస్ట్ ని రద్దు చేయడం జరుగుతుంది అనమాట అంటే నీకు ఒక ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి నువ్వు లోన్ తీసుకున్నావు అనుకో నువ్వు ఫైవ్ పర్సెంట్ చెల్లిస్తే సరిపోతుంది ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చెల్లిస్తే సరిపోతుంది త్రీ పర్సెంట్ నీకు సబ్వెన్షన్ ఉంటుంది సో ఇప్పటిదాకా మనం టూ ప్రియారిటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం అగ్రికల్చర్ అయిపోయింది ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ సోషల్ జస్టిస్ ఇంక్లూజివ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అంటే ఇంక్లూజివ్ అంటే ఏంటి సమగ్ర అందరికీ అనమాట ఓకే సో సమగ్ర మానవ వనరుల అభివృద్ధి సోషల్ జస్టిస్ అంటే మనకు తెలిసిందే కదా సామాజిక న్యాయం వీటిలో ముఖ్యమైనది ఏంటంటే పూర్వోదయ యాక్చువల్లీ పాయింట్ నేను స్టార్టింగ్లో చెప్పడం మిస్ చేశాను ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన ముఖ్యమైన వరాల్లో భాగంగా ఈ పూర్వోదయ స్కీమ్స్ను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ పూర్వోదయ ట్యాగ్ లైన్ చూడండి వికాస్ బి విరాసత్ బి వికాస్ అంటే డెవలప్మెంట్ విరాసత్ అంటే హెరిటేజ్ అనమాట అంటే ట్రెడిషనల్ వాల్యూస్ అని చెప్పవచ్చు ఓకే సో పూర్వోదయ స్కీమ్స్ యొక్క ముఖ్యమైన లక్ష్యం పూర్వోదయ స్కీమ్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే డెవలప్మెంట్ ఉండాలి అదేవిధంగా ట్రెడిషనల్ వాల్యూస్ను కూడా ఇంప్రూవ్ చేయాలి ఓకే సో అసలు ఏంటి పూర్వోదయ అంటే పూర్వ ఈజ్ నథింగ్ బట్ తూర్పు అని చెప్పవచ్చు సో భారతదేశానికి తూర్పు వైపు ఉన్న రాష్ట్రాల అభివృద్ధికి కేటాయించిన పథకమే ఈ పూర్వోదయ స్కీమ్ అనమాట సో ఈ పూర్వోదయ స్కీమ్ లో ఉన్న ఏంటంటే బీహారు జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒడిషా ఆంధ్రప్రదేశ్ ఓకే సో ఈ రాష్ట్రాల పేర్లు ఇంపార్టెంట్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల యొక్క సమగ్ర అభివృద్ధికి కేటాయించిన పథకమే పూర్వోదయ సింపుల్గా చెప్పాలంటే సాంస్కృతిక పునరుజ్జీవనం తోటి అభివృద్ధి సాధనే ఈ పూర్వోదయ పథకం లక్ష్యం అనమాట దీనికి టార్గెట్ గా పెట్టుకున్న రాష్ట్రాలు ఏంటంటే ఇండియాకి తూర్పు వైపు ఉన్న రాష్ట్రాలు ఓకే సో పూర్వ సైడ్ ఉన్న రాష్ట్రాలు కాబట్టి ఈ పథకానికి ఏం పేరు పెట్టారంటే పూర్వోదయాన్ని పెట్టారు ఏంటి ఫైవ్ రాష్ట్రాలు ఐ మీన్ ఫైవ్ స్టేట్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఈ ఐదు రాష్ట్రాలకు కూడా ఈ దేవాలయాలు ఎక్కువ ఉంటాయి టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి సంస్కృతి సంప్రదాయాల పరంగా కూడా చాలా ఉన్నతమైన రాష్ట్రాలన్నమాట ఇవి సో ఇప్పుడు గవర్నమెంట్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రాల యొక్క సంస్కృతి సంప్రదాయాలని పరిరక్షించి అంటే టెంపుల్ని వీటిని రినో రినోవేట్ చేసి దాని ద్వారా టూరిజం పెంచి ఆర్థిక అభివృద్ధి సాధిస్తాయి ఓకే సో డెవలప్మెంట్ ఉంటుంది అదేవిధంగా ట్రెడిషనల్ వాల్యూస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి సో దీని ద్వారా ఏమవుతుంది మన వికసిత్ భారత్ టార్గెట్ అచీవ్ చేసుకుంటాం అనమాట ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ అండ్ ఇండస్ట్రియల్ నోడ్ అట్ గయా సో అమృత్సర్ కి కోల్కతాకి మధ్య ఉన్న గయా ఇండస్ట్రియల్ నోడ్ ని డెవలప్ చేయడం ఈ గయా అనేది జార్ఖండ్ లో ఉంటుంది ఓకే సో ఈ థర్డ్ ప్రయారిటీలో ఈ సమగ్ర అభివృద్ధి సామాజిక న్యాయంలో మొత్తం మూడు ఇండస్ట్రియల్ కార్యడార్స్ గురించి మూడు ఇండస్ట్రియల్ నోట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం వీటిలో ఫస్ట్ ఏంటి గయా ఇండస్ట్రియల్ నోడ్ మిగతా రెండు కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇండస్ట్రియల్ నోట్స్ మన కింద డిస్కస్ చేసుకుంటాం ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ ఉమెన్ కి కి వీళ్ళ కోసం మూడు లక్షల కోట్ల స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ ఈ ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ అనే స్కీమ్ ఎవరి కోసం అంటే ట్రైబల్ కమ్యూనిటీస్ అంటే గిరిజనుల కోసం సో ఈ గిరిజనుల అభ్యున్నతికి కేటాయించిన ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్లో భాగంగా అరవై మూడు వేల విలేజెస్ గిరిజన గ్రామాలని డెవలప్ చేయడం జరుగుతుంది ఈ డెవలప్మెంట్ అనేది ఏ రకంగా జరుగుతుంది అంటే సోషో ఎకనామిక్ కండిషన్స్ ని ఇంప్రూవ్ చేయడం ద్వారా సోషల్ ఎకనామిక్ కండిషన్స్ అంటే వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుతారు సో దీనికోసం అరవై మూడు వేల గ్రామాలని టార్గెట్ గా పెట్టుకున్నారు సో దీని ద్వారా ఎంతమంది గిరిజనులు బెనిఫిట్ పొందుతారంటే దాదాపు ఐదు కోట్ల మంది గిరిజనులు బెనిఫిట్ పొందడం జరుగుతుంది నెక్స్ట్ ఫోకస్ వచ్చేసి నార్త్ ఈస్ట్ రీజియన్ నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం ఓకే సో ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఎన్ని బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేస్తారంటే హండ్రెడ్ బ్రాంచెస్ ఓకే సో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్న ఎవ్రీ వర్డ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ సో క్వశ్చన్స్ ఎలాగైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఈ బ్యాంక్ యొక్క ఇన్ని శాఖలను ఎస్టాబ్లిష్ చేస్తారు నార్త్ ఈస్ట్ రీజియన్ లో అంటే హండ్రెడ్ బ్రాంచెస్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా బడ్జెట్ లో మన ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ పారాగ్రాఫ్ కేటాయించారని చెప్పి దిస్ ఈస్ ద పారాగ్రాఫ్ సో ఇక్కడ చెప్పేది ఏంటి పదిహేను వేల కోట్లు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఓకే సో నెక్స్ట్ పాయింట్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇన్ష్యూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ అంటే మన రాష్ట్రం యొక్క ఆహార భద్రతకి సంబంధించింది కాబట్టి ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని వీళ్ళంత త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు నెక్స్ట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ సచ్చాస్ వాటర్ పవర్ రైల్వేస్ అండ్ రోడ్స్ ఓకే సో ఈ వ్యవస్థాపన సౌకర్యాలు ఎక్కడ కల్పిస్తారంట కొప్పతి నోట్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఓర్వకల్ నోడ్ దగ్గర ఈ కుప్పతి ఎక్కడ ఉంటుంది అంటే వైఎస్ఆర్ జిల్లాలో ఉంటుంది వారోకల్ కన్నూర్ జిల్లాలో ఉంటుంది ఓకే సో ఈ కుప్పి నోడు ఏ ఇండస్ట్రియల్ కార్యాడికి సంబంధించిందంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కార్యార్డు కారిడార్ ఓకే సో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మీద ఉన్న కొప్పత్తి నోడు అదే విధంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మీద ఉన్న వోర్వకల్ నోడు ఈ రెండు నోడ్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవస్థాపన సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్తుంది సో ఎలాంటి సౌకర్యాలు వాటర్ పవరు రైల్వేసు రోడ్సు సో దీని ద్వారా ఏమవుతుందంటే ఈ ప్రాంతాలు రెండు కూడా అభివృద్ధి చెందుతాయి సో ఈ పేజీలో మొత్తం మనం మూడు ఇండస్ట్రియల్ కారిడార్ నోట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ ఏంటి జార్ఖండ్లో ఉన్న గయా ఇండస్ట్రియల్ నోడు నెక్స్ట్ ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న కొప్పి నోడు అదేవిధంగా కర్నూలు జిల్లాలోను ఓరుక్కల్ నోడు ఓకే సో దీంతో మనం ఫోర్ ప్రయారిటీస్ సారీ త్రీ ప్రయారిటీస్ కంప్లీట్ చేస్తాము నెక్స్ట్ ఫోర్త్ ప్రయారిటీ ఫోర్త్ ప్రయారిటీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ తయారీ ఇంకా సేవారంగం ఈ తయారీ సేవారంగాలకు సంబంధించి వేటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అంటే ఎంఎస్ఎంఈ మీద ఫోకస్ ఉంటుంది ఎంఎస్ఎంఈ అంటే ఏం చెప్పాను సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది సో వీటికి క్రెడిట్ అందించడానికి ఒక సెపరేట్ అసెస్మెంట్ మోడల్ని డిజైన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ లోన్స్ ముద్రా లోన్స్ గురించి మనం స్టార్టింగ్ గా డిస్కస్ చేసుకున్నాం ఏంటి లోన్స్ లో మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి కదా వాటిలో థర్డ్ కేటగిరీ అయిన తరుణ్ కేటగిరీలో పది లక్షల లిమిట్ ని ఇప్పుడు ఎంత చేశారంటే ట్వంటీ లాక్స్ చేయడం జరిగింది అప్పర్ లిమిట్ నిధంగా ఎంఎస్ఎంఎల్ కి స్ట్రెస్ పీరియడ్ అంటే అవి నష్టాల్లో నడుస్తున్న టైంలో వాటికి క్రెడిట్ సపోర్ట్ ని కల్పించరు నెక్స్ట్ అదేవిధంగా ఎంఎస్ఎం యూనిట్స్ ఫర్ ఫుడ్ ఇరేడియేషన్ క్వాలిటీ అండ్ సేఫ్టీ టెస్టింగ్ సో ఫుడ్ ప్రాసెసింగ్కి నెక్స్ట్ దాని క్వాలిటీ సేఫ్టీ టెస్టింగ్కి కూడా స్పెషల్ ఎంఎస్ఎం యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అదే విధంగా ఎన్హాన్స్ స్కోప్ ఫర్ మ్యాండేటరీ ఆన్ బోర్డింగ్ ఇన్ టీఆర్ఈడిఎస్ సో ఇక్కడ టీఆర్ఈడిఎస్ అంటే ఏంటంటే ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంట్ సిస్టమ్ ఇది ఒక సంబంధించి ఒక పేమెంట్ సిస్టమ్ అనమాట సో దీన్ని డెవలప్ చేస్తారు నెక్స్ట్ అదేవిధంగా తయారీ రంగంలోని ఎంఎస్ఎంఈల కోసం ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంతకు ముందు మనం పీఎం ప్యాకేజ్ లో భాగంగా ఫైవ్ స్కీమ్స్ అనౌన్స్ చేశారని చెప్పుకున్నాం ఆ ఫైవ్ స్కీమ్స్ లోను ఫోర్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం మరి ఫిఫ్త్ స్కీమ్ ఏదంటే దిస్ ఇస్ ద ఫిఫ్త్ స్కీమ్ ఫిఫ్త్ స్కీమ్ ఏంటంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కల్పించడం ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఫైవ్ హండ్రెడ్ టాప్ కంపెనీస్ లో కల్పిస్తారు సో ఫైవ్ హండ్రెడ్ టాప్ కంపెనీస్ లో మరి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కల్పించడానికి ఆ టాప్ కంపెనీస్ ఎందుకు ఒప్పుకుంటాయంటే యాక్చువల్లీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది అనమాట మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఆధారంగా ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కల్పించమని సిఎస్ఆర్ అంటే ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ భారీ పరిశ్రమలకి లేదంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ కి పర్మిషన్స్ కావాలంటే అవి సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక పరంగా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది సో దీనికోసం కొన్ని స్పెషల్ ఫండ్స్ ఎలకేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫండ్స్ చూపిస్తేనే ఈ కంపెనీస్ కి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇలా ఎలకేట్ చేసుకునే సిఎస్ఆర్ ఫండ్స్ ని మీరు ఈ రకంగా ఉపయోగించుకోండి అని చెప్పి గవర్నమెంట్ ఈ కంపెనీస్ ని రిక్వెస్ట్ చేస్తుంది ఓకే సో దాదాపు ఐదు వందల పెద్ద పెద్ద కంపెనీస్ లో ఒక కోటి మంది యువతకి ఐదు సంవత్సరాల పాటు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు అంటే రాబోయే ఐదు ఏళ్ల పాటు నెక్స్ట్ మరి ఇంటర్న్షిప్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉండాలి కాబట్టి ఈ కి ఎవ్రీ ఇయర్ కూడా ఫైవ్ థౌజండ్ ఎలవెన్స్ ప్రకటించడం జరుగుతుంది అనమాట ఈ ఫైవ్ థౌజండ్ ఎలవెన్స్ ఎలా ఇస్తారు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇస్తారు కాకపోతే ఫస్ట్ ఇయర్ మాత్రం సారీ ఫస్ట్ మంత్ మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది ఎంత ఇస్తుంది సిక్స్ థౌజండ్ ఇస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ట్వల్వ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ని డెవలప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకుంది ఏ స్కీమ్ ఆధారంగా డెవలప్ చేస్తారంటే ట్వల్వ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధారంగా ఓకే సో రేపు ఎగ్జామ్లో అడుగుతారు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ని డెవలప్ చేస్తారు అని ఆన్సర్ ఏంటంటే ఇట్వల్వ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం విమెన్ ని ప్రోత్సహించడానికి జాబ్ క్రియేషన్లో భాగంగా విమెన్ వర్క్ ఫోర్స్ ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే విమెన్ హాస్టల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా అదేవిధంగా క్రెచర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది సో మరి మెన్ కోసం ఏం చేస్తుంది అంటే యాక్చువల్లీ ఇక్కడ చిన్న చిన్న ఈ ఏ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం అంటే ఎంఎస్ఎంఈ గురించి మాట్లాడుకున్నాం సూక్ష్మ చిన్న తరహా కంపెనీస్ చిన్న తరహా పరిశ్రమలు యాక్చువల్లీ సో ఈ పరిశ్రమలో పనిచేసే వర్కర్స్ ఉంటారు ఈ వర్కర్స్ కూడా ఈ నివసించడానికి ప్రాబ్లం అవుతుంది సో వీళ్ళ కోసం ఏం చేస్తున్నారంటే డార్మిటరీ టైప్ అకామిడేషన్ ని కల్పిస్తారు డార్మిటరీ అంటే ఏంటంటే ఒక పెద్ద హాల్ ఉంటుంది లోపల బెడ్స్ ఉంటాయి సింపుల్ గా ఒక హాస్టల్ లాంటిది అనమాట ఓకే సో ఎంఎస్ఎంఈ లో పనిచేసే చిన్న చిన్న వర్కర్స్ కోసం ఈ డార్మిటరీ ఫెసిలిటీస్ ని కూడా కల్పిస్తారు ఈ డార్మిటరీ ఫెసిలిటీస్ ని ఎలా కల్పిస్తారు అంటే పీపీపీ మోడ్ ద్వారా కల్పిస్తారు పీపీపీ నథింగ్ బట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఓకే సో అంటే ప్రైవేట్ భాగస్వామ్యం తోటి గవర్నమెంట్ ఈ డార్మిటరీస్ నిర్వహించడం జరుగుతుంది సో మరి ఇక్కడ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఉంటుంది అంటున్నాం మరి గవర్నమెంట్ పార్ట్నర్షిప్ కి ఫండింగ్ ఎక్కడ నుంచి వస్తుందంటే విజిఎఫ్ నుంచి వస్తుంది విజిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ తెలుగులో చెప్పాలంటే వ్యయ సర్దుబాటు నిధి అంటాం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్రిటికల్ మినరల్స్ మిషన్ ఫర్ డొమెస్టిక్ ప్రొడక్షన్ రీసైక్లింగ్ అండ్ ఓవర్సీస్ యాక్చువల్లీ క్రిటికల్ మినరల్స్ అంటే మనకి కొన్ని మొబైల్ తయారీలో కానీ ఇంకా ఇతర పరిశ్రమలో ఈ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి కానీ కొన్ని అత్యవసరమైన మినరల్స్ ఉంటాయి అరుదుగా దొరికే మినరల్స్ సో వాటి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని రూపొందించడం జరిగింది దాని ఏమంటు అంటే క్రిటికల్ మినరల్స్ మిషన్ ఓకే సో ఈ మినరల్స్ గురించి మనం రాబోయే పేజీలో ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ పాయింట్ ఏంటి స్ట్రెంథనింగ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ అండ్ అప్లియేట్ ట్రిబ్యునల్స్

సో ఏదైనా ఒక పట్టణంలో నివసించాలి అంటే మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ మొత్తం నాలుగు ఉంటాయి వాటిలో ఫస్ట్ది ఏంటంటే పట్టణంలో ఏమన్నా ఆస్తి కొనుక్కోవాలంటే స్టాంప్ డ్యూటీ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనకి కావాల్సిన వస్తువుల లభ్యత ఉండదు నెక్స్ట్ ఏమైనా చిన్న తరహా వ్యాపారులు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికి తగిన సౌకర్యాలు ఫెసిలిటీస్ ఉండవు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి ట్రాన్స్పోర్టేషన్ ఓకే నువ్వు పట్టణంలో ఏదో ఒక మూల అంటే మిడిల్ సెంటర్ ఆఫ్ ద సిటీ ఉండలేవు కాబట్టి పట్టణంలో ఏదో ఒక మూల ఇల్లు తీసుకుంటావు సో అక్కడి నుంచి నువ్వు వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా ఉండదు నెక్స్ట్ వచ్చేసి వాటర్ వాటర్ ఫెసిలిటీస్ సీవేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సరిగ్గా ఉండవు సో ఈ నాలుగు అంశాల మీద ఈ అర్బన్ డెవలప్మెంట్ లో భాగంగా గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ అంటే ఏంటి నథింగ్ బట్ ట్యాక్స్ ఏ రకమైన ట్యాక్స్ ఏదైనా ఒక ఆస్తుని అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు గానీ చెల్లించాల్సిన ట్యాక్స్ని ఏమంటాం అంటే మనం స్టాంప్ డ్యూటీ అంటాం సో ఈ స్టాంప్ డ్యూటీ కోసం ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే ఎంకరేజింగ్ స్టేట్స్ టు లోవర్ స్టాంప్ డ్యూటీస్ ఫర్ ప్రాపర్టీస్ పర్చేజ్ బై ఉమెన్ అంటే ఉమెన్ పర్చేజ్ చేసే ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి స్టాంప్ డ్యూటీస్ని తగ్గించమని చెప్పి స్టేట్స్ని ఎంకరేజ్ చేస్తానంటుంది ఇక్కడ ఈ పాయింట్ జాగ్రత్తగా చూడండి స్టేట్స్ని ఎంకరేజ్ చేస్తున్న నెససిటీ ఏంటి గవర్నమెంట్కి గవర్నమెంటే డైరెక్ట్గా స్టాంప్ డ్యూటీని రద్దు చేసేయచ్చు కదా ఓకే సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆర్టికల్ టూ సిక్స్టీ ఎయిట్ రాజ్యాంగంలో ఆర్టికల్ టూ సిక్స్టీ ఎయిట్ ఏం చెప్తుంది ఈ స్టాంప్ డ్యూటీస్ వేసే అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కు ఉంటుంది కాకపోతే వీటిని వసూలు చేసి ఉపయోగించుకునే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఓకే సో స్టాంప్ డ్యూటీ వేసేది సెంట్రల్ గవర్నమెంట్ కాకపోతే వీటిని వసూలు చేసి ఉపయోగించుకునేది రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేస్తానంటుంది ఎందుకంటే డైరెక్ట్ గా గవర్నమెంట్ ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేయలేదు కాబట్టి ఈ ఆటికల్ ప్రకారం అని అడిగాడు అనుకోండి ఆర్టికల్ నంబర్ టూ సిక్స్టీ ఎయిట్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ మార్కెట్స్ సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వంద వారపు సంతలు హ్యాబ్ ఆర్ నథింగ్ బట్ వారపు సంతలు అనమాట సో వారపు సంతల్ని అదే విధంగా స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ని కొన్ని సెలెక్ట్ సిటీస్ లో ఎన్ని దగ్గర వంద దాదాపు వంద సిటీస్ లో ఈ ఫెసిలిటీస్ ని కల్పిస్తుంది వారపు సంతలు కల్పించడం ద్వారా మనకి ఇచ్చావసర వస్తువులు అందుబాటులో ఉంటే అదే విధంగా చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ఇది బెనిఫిషియల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏ విధంగా చేద్దాం అనుకుంటుంది ట్రాన్సిట్ ఓరియంటెడ్ అంటే ఈ రవాణా సదుపాయాన్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా దీనికోసం గవర్నమెంట్ చూజ్ చేసుకునే సిటీస్ ఏంటంటే పద్నాలుగు పెద్ద సిటీస్ చూజ్ చేసుకుంటున్నాము దీనికి ఒక క్రైటీరియా ఉంది పద్నాలుగు పెద్ద సిటీస్ ని ఏ విధంగా చూజ్ చేస్తున్నా గవర్నమెంట్ అంటే పాపులేషన్ అబో థర్టీ ల్యాక్స్ ముప్పై లక్షలకు పైబడి జనాభా ఉన్న పద్నాలుగు పెద్ద సిటీస్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా నెక్స్ట్ వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఒకటే కాదు వాటర్ సప్లై ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయాలి అదేవిధంగా సియజ్ ట్రాన్స్ ట్రీట్మెంట్ అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది గవర్నమెంట్ అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇలాంటివి కూడా డెవలప్ చేస్తుంది వాటర్ ఫెసిలిటీస్ ని కల్పిస్తుంది అదేవిధంగా వంద లార్జ్ సిటీస్ ని సెలెక్ట్ చేసుకుని ఈ సూవేజ్ వాటర్ ని ట్రీట్ చేసి ఆ వచ్చిన ప్యూరిఫైడ్ వాటర్ ని లేక్స్ లో ఈ లేక్స్ ద్వారా పంటలు పండించడానికి కూడా గవర్నమెంట్ ప్లాన్స్ అనేవి చేస్తుంది సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదేంటి ఏంటి అర్బన్ డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాము ఈ ఫిఫ్త్ ప్రయారిటీలో భాగంగా నెక్స్ట్ హౌసింగ్ నీడ్స్ ఓకే నివాస సదుపాయాల కల్పన సో నివాస సదుపాయాలు అనేవి మొత్తం రెండు రకాలుగా కల్పించడం జరుగుతుంది ఒక రకం ఏంటి వాళ్ళకి సొంత ఇల్లు కొనుక్కునే అధికార అవకాశం కల్పించడం నెక్స్ట్ ఇంకోటి రెంటల్ హౌసెస్ అనమాట సో సొంత ఇంటి కోసం ఏం చేస్తుందంటే పిఎం ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ వో అనే ఒక స్కీమ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఓకే పీఎం ఆవాస్ యోజనలోనే న్యూ ఇయర్ వేషన్ అనమాట అర్బన్ టూ పాయింట్ వో సో ఈ స్కీమ్ ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుందంటే ఒక కోటి మంది అర్బన్ పూర్ అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి లబ్ధి చేకూర్చడం జరుగుతుంది దీనికి గవర్నమెంట్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే అంటే పది లక్షల కోట్లు అదేవిధంగా మరి రెంటల్ హౌసుల్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకేంటంటే ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా ఉండే రెంటల్ హౌసింగ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా గవర్నమెంట్ దాని మీద కూడా ఫోకస్ చేస్తుంది నెక్స్ట్ సిక్స్త్ ప్రయారిటీ వచ్చేసి ఇంధన రంగం ఎనర్జీ సెక్యూరిటీ ఈ ఎనర్జీ సెక్యూరిటీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా న్యూక్లియర్ న్యూక్లియర్ ఎనర్జీలో అంటే అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం జరగలేదు ఈ అణువిద్యుత్ రంగంలో గవర్నమెంట్ యొక్క మోనోపోలి ఉంటుంది ఈ మోనోపోలిని పక్కన పెట్టి తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ రంగాన్ని కూడా ఈ అణువిద్యుత్ లో భాగస్వామ్యం చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అనమాట సో ఆ ప్లాన్ లో భాగంగా ఎస్టాబ్లిష్ చేసే వాటిని ఏమంటున్నారంటే భారత్ స్మాల్ రియాక్టర్స్ సో ఈ భారత్ స్మాల్ రియాక్టర్ ద్వారా ఏంటంటే చిన్న తరహా అణు విద్యుత్ కర్మాగారాలని ప్రైవేట్ రంగం భాగస్వామ్యం తోటి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అండ్ న్యూఎస్ట్ టెక్నాలజీస్ ఫార్ న్యూక్లియర్ ఎనర్జీ సో ఈ అణవిద్యుత్ రంగంలో కొత్త కొత్త టెక్నాలజీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి పరిశోధనలు ఇవి చేయడానికి ప్రైవేట్ రంగాన్ని కూడా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది కాకపోతే ఇక్కడ ఈ మాజ్యులర్ అను వర్డ్ ఇంపార్టెంట్ ఓకే సో మరి పెద్ద పెద్ద అణ్విద్యుత్ కర్మాగారాలు స్థాపిస్తామంటే ప్రైవేట్ రంగానికి ఛాన్స్ లేదు యాదఫ్నం అయితే చిన్న చిన్నవి ఓకే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీని స్టోరేజ్ చేయడానికి ఒక పంపుణ స్టోరేజ్ పాలసీని కూడా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు ప్రభుత్వ సంస్థలు ఏంటా సంస్థలు అంటే ఎన్టీపీసీ ఒకటి బీహెచ్ఎల్ ఒకటి ఎన్టీపీసీ నథింగ్ బట్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అదేవిధంగా బీహెచ్ఎల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో ఒక థర్మల్ పవర్ ప్లాంట్ గ్రూప్ను ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ప్లాన్స్ చేస్తుంది ఏంటా గ్రూప్ పేరు అంటే ఏవీఎస్ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏఎస్సీఆర్ నథింగ్ బట్ అడ్వాన్స్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఓకే సో అడ్వాన్స్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తోటి వర్క్ చేసే థర్మల్ ప్లాంట్స్ ని ఈ రెండు సంస్థల భాగస్వామ్యం తోటి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది నెక్స్ట్ ఏఎస్సి పవర్ ప్లాంట్ యొక్క సామర్థ్యం ఎంత అని అడగొచ్చు దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే ఎనిమిది వందల మెగావాట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా ఎంఎస్ఎంఈస్ ఈ ఎంఎస్ఎంఈస్ క్లీనర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీని కానీ యూటిలైజ్ చేసుకుంటుంటే ఉద్గార రహిత ఉద్గార రహిత ఇంధన వనరులను కానీ ఈ చిన్న తరహా పరిశ్రమలు ఉపయోగించుకుంటుంటే వాటికి ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా కల్పిస్తామని గవర్నమెంట్ చెప్తుంది దీని ఏంటంటే ఏదైనా ఒక చిన్నగా ఒక కంపెనీ స్థాపిస్తే ఆ కంపెనీ యొక్క ఉద్గారాలు అంటే ఈ పొల్యూటన్స్ తక్కువ రిలీజ్ చేస్తుంది లేదంటే ఇదంతా కూడా బయోడిగ్రేడబుల్ అని నువ్వు గానీ ప్రూవ్ చేసుకోగలిగితే గవర్నమెంట్ నీకు నీ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కి కల్పించడం జరుగుతుంది ఓకే సో ఇప్పటిదాకా మనం అనువిద్యుత్ గురించి మాట్లాడుకున్నాం న్యూక్లియర్ ఎనర్జీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సోలార్ ఎనర్జీ ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి గవర్నమెంట్ ఒక స్కీమ్ ని ప్రతిపాదించడం జరిగింది ఆ స్కీమ్ పేరు ఏంటంటే పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఎలక్ట్రిసిటీని ఉచితంగా అందిస్తామని చెప్పి ఓకే ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఏదంటే సోలార్ ఎలక్ట్రిసిటీ ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ ని మనం ఈ ఇంట్ల మీద పెట్టుకోవడం ద్వారా ఎవ్రీ మంత్ మూడు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ను అందిస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో ఈ స్కీమ్ ద్వారా బెనిఫిషరీస్ ఎంతమంది ఉండాలని గవర్నమెంట్ టార్గెట్ చేసిందంటే ఒక కోటి మంది హౌస్ హోల్డ్స్ కి ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకుంది కానీ ఇప్పటిదాకా ఈ స్కీమ్ కి ఎంతమంది అప్లై చేశారంటే ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మంది అప్లై చేశారని గవర్నమెంట్ ఈ బడ్జెట్ లో అనౌన్స్ చేయడం జరిగింది ఓకే సో సిక్స్త్ ప్రయారిటీ ఆయన ఎనర్జీ సెక్యూరిటీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఎంటర్ బడ్జెట్లోని ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెం కేర్ఫుల్ గా చూడండి ఓకే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేదా మౌలిక సదుపాయాల కోసం కల్పించే వ్యయాన్ని ఏమంటారని చెప్పాను మూలధనం వ్యయం లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఓకే సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఈ సంవత్సరం బడ్జెట్లో అంటే పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ సిఎస్ బడ్జెట్ అని ఎవరైనా అడిగారనుకోండి ఈ నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన స్త్రీలకి సౌకర్యాల కల్పన ఇలాంటివి చెప్పకూడదు ఎందుకంటే మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం వీటి వల్ల ఎకానమీ రన్ అవుతుంది తప్పితే ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇటువంటి చర్యలు ఏ రకంగానూ ఉపయోగపడవని చెప్పి ఓకే సో ఉపాధి కల్పన నెక్స్ట్ స్త్రీలకి సౌకర్యాలు ఇంకా రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ దేనికెందుకు వస్తాయి మనకి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి ఓకే సో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి సో ఏ బడ్జెట్లో అయినా సరే యాజ్ అన్ ఎకానమిస్ట్ అంటే నువ్వు ఒక ఎకానమీ విద్యార్థిగా నువ్వు దేని మీద ఫోకస్ చేయాలి అంటే మూలధన వ్యయం ఎంత ఉంది అనే దాని మీద నువ్వు ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఈ సంవత్సరం బడ్జెట్లో మూలధన వ్యయం లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు ఇది మన టోటల్ జీడిపిలో ఎంత శాతం అంటే త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ అని చెప్తున్నాం కదా ఎందుకు ఇది బెస్ట్ పార్ట్ అయిందంటే గత ఆర్థిక సంవత్సరాల్లో అంటే ఇంతకు ముందు బడ్జెట్స్లో దీనికి కేటాయించిన అమౌంట్స్ ఎంత ఎంత ఉన్నాయన్నది మనం ఒకసారి చూస్తే గత ఐదు సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేద్దాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఫోర్ పాయింట్ త్రీ నైన్ నాలుగు పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్లని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి లేదంటే ఈ మూలధన వ్యయానికి కేటాయించడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఈ అమౌంట్ని ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్కి ఇంక్రీజ్ సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లకి నెక్స్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఈ అమౌంట్ ఎంత అయిందంటే ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లయింది నెక్స్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ అమౌంట్ ఎంత అయిందంటే పది లక్షల కోట్లయింది ఇప్పుడు ఈ ఇరవై నాలుగు సారీ ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ నెక్స్ట్ ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దీన్ని ఎంత చేశారంటే పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు చేశారు ఓకే సో అంటే గత ఐదు ఆర్థిక ఆర్థిక సంవత్సరాల్లోనూ ఈ బడ్జెట్ డబుల్ కన్నా ఎక్కువైంది ఓకే సో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి నాలుగు పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్లు ఉన్న ఈ మూలధన వ్యయాన్ని ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఎంతకు పెంచారంటే పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లకు పెంచారు సో దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఓకే నీకు వచ్చే శాలరీని నువ్వు నిత్యావసరాల మీద ఎక్కువ పెట్టకుండా ఏదో గోల్డ్ కొనడం మీద లేదంటే స్థలం కొనడం మీద ఇల్లు కొనటం మీద పెట్టామంటే అంటే ఫ్యూచర్ లో నీకు బెనిఫిట్ ఉంటుంది దాని మీద నువ్వు ఎంత ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ నీకు అంత లాభం ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా సేమ్ సేమ్ పాయింట్ సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ సో బెస్ట్ పాటు చెప్పుకున్నాం మరి వరస్ట్ ఏంటంటే వరస్ట్ పాటు మనం రాబోయే పేజీలో డిస్కస్ చేస్తాం ఓకే సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లో భాగంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రుణాలని రాష్ట్ర ప్రభుత్వాలకి కేటాయించడం జరుగుతుంది ఎటువంటి రుణాలు ఇవి అంటే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫీ లోన్స్ అంటే వడ్డీ రహిత రుణాలు అన్నమాట ఓకే సో నువ్వు ఎప్పటికైనా సరే అసలు చెల్లిస్తే సరిపోతుంది రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రుణాలు ఇస్తారు వీటికి సంబంధించి అసలు చెల్లిస్తే సరిపోతుంది వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు ఇవి లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అన్నాం కదా లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాల రెండు సదుపాయం అన్నమాట ఇది దీర్ఘకాలం అంటే దాదాపు ఒక నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్య కాలంలో ఉంటుంది నెక్స్ట్ ఫేజ్ ఫోర్ ఆఫ్ పిఎం జిఎస్వై పిఎం జిఎస్వై అంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఈ గ్రామ సడక్ యోజన అనేది ఎప్పుడో వాజ్పేయి గవర్నమెంట్ కాలంలో ప్రవేశపెట్టిన పథకం సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ రీచబుల్ ప్లేసెస్ కూడా రోడ్స్ ప్రొవైడ్ చేయడం అనమాట ఓకే సో ఇటువంటి రోడ్స్ ప్రొవైడ్ చేయాలంటే ఆల్ వెదర్ కనెక్టివిటీ ఆల్ వెదర్ అంటే వర్షాకాలంలోనూ ఎండాకాలంలో శీతాకాలంలోనూ ఎటువంటి కాలంలో అయినా సరే డ్యామేజ్ కాకుండా ఉండే రోడ్స్ ప్రొవైడ్ చేయడం సో దీనికోసం ఈ బడ్జెట్ లో పేజ్ ఫోర్లో లో సెలెక్ట్ చేసుకున్న గ్రామాలు ఏంటంటే రూరల్ హ్యాబిటేషన్స్ అంటే రూరల్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ మిటిగేషన్ ఇరిగేషన్ అంటే తెలుసు నీటి పారుదల సౌకర్యం మరి ఫ్లడ్ మిటిగేషన్ అంటే ఏంటంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తుంది మిటిగేషన్ ఈ నథింగ్ బట్ ఉపశమన చర్యలు అంటే ఒకసారి ఫ్లడ్ వచ్చిన తర్వాత మొత్తం డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంది ఓకే సో ఆ డ్యామేజ్ ని ఉపశమించడానికి అంటే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఓకే సో వీటి కోసం మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కల్పిస్తుంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ప్రాజెక్ట్స్ విత్ ఎస్టిమేషన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ రూపీస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ద కూ మేచి ఇన్స్టా స్ట్రీట్ లింక్ అండ్ ట్వంటీ అదర్ ఆన్ గోయింగ్ అండ్ న్యూ స్కీమ్స్ ఈ కోసి మేచి ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందంటే బీహార్లో ఉంటుంది కోసి మేచి ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ బీహార్ సో ఇస్ ఇటువంటి ప్రాజెక్ట్స్కి డెవలప్మెంట్ కోసం ఎంత అమౌంట్ కేటాయిస్తుందంటే పదకొండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎక్కువ ఫ్లడ్స్ వచ్చే రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి అస్సాం ఉంది సిక్కిం ఉంది ఉత్తరాఖండ్ ఉంది ఈ మూడు రాష్ట్రాలకి కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కి అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇది దేని కిందకు వస్తుందంటే ఇరిగేషన్ కిందకి వస్తుంది నెక్స్ట్ ఫ్లడ్ మిటిగేషన్ లాస్ట్ ఇయర్ హిమాచల్ ప్రదేశ్లో దారుణమైన వరదలు వచ్చి అక్కడ మొత్తం కులాప్స్ అయిపోయింది సో అక్కడ ఏం చేస్తున్నామంటే రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ మళ్ళీ డ్యామేజెస్ అన్నింటిని కూడా రిపేర్ చేయడానికి గవర్నమెంట్ ప్రోత్సాహకాలు అందిస్తుంది సో దీనికి కేటాయించే ఎమౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి తర్వాత అనౌన్స్ చేస్తారు ఇది ఏ కేటగిరీలోకి వస్తుందంటే ఫ్లడ్ మిటిగేషన్ కేటగిరీలోకి వస్తుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగానే మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టూరిజం ఈ టూరిజం అనేది ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగం అనమాట ఓకే సో దీని ద్వారా డెవలప్మెంట్ జరుగుతుంది టూరిజం ద్వారా ఆ రాష్ట్రాల యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది సో దీనికోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డెవలప్మెంట్ ఆఫ్ విష్ణుపాద్ టెంపుల్ కారిడార్ అండ్ మహాబోధి టెంపుల్ కారిడార్ మోడల్ డాన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ ఎక్కడ ఉందంటే బెనారస్ లేదా వారణాసిలో ఉంది సో దీని బేస్ చేసుకుని ఇది బాగా డెవలప్ అయింది దీన్ని బేస్ చేసుకుని అదే అదేవిధంగా విష్ణుపా విష్ణుపాద్ టెంపుల్ కారిడార్ ని నెక్స్ట్ మహాబోధి టెంపుల్ కారిడార్ ని కూడా మేము డెవలప్ చేస్తామని చెప్తుంది నెక్స్ట్ ఇంకొకటి డెవలప్ చేసే ఏరియా పేరు ఏంటంటే రాజ్గిర్ కంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ రాజ్గిర్ విల్ బి అండర్ టేకెన్ విచ్ హోల్డ్స్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫర్ హిందూస్ బుద్దిస్ట్ అండ్ జైన్స్ ఓకే సో ఈ రాజ్గిర్ అనే ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది హిందూస్ కి బుద్ధిస్ట్ కి అదేవిధంగా ఇలా ముగ్గురికి ఈ మూడు మతస్తులకి కూడా ఇది పవిత్రమైన ప్రదేశం అనమాట సో అసలు ఈ రాజ్గిర్ అంటే ఏంటంటే ఈనే రాజగృహ లేదా గిరివజ్ర అంటాం మీరు ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం మౌర్యన్ ఎంపై ఎంపైర్ ఉంటుంది ఇక్కడ ఓకే నెక్స్ట్ రీసెంట్గా డెవలప్ చేసిన నలంద యూనివర్సిటీని కూడా ఒక టూరిస్ట్ సెంటర్గా ఇంకా దానికి అడిషనల్ ఫెసిలిటీస్ కల్పించి డెవలప్ చేయడానికి కూడా మనం టార్గెట్ గా పెట్టుకున్నాం నెక్స్ట్ మన బీజేపీ గవర్నమెంట్ కి ఏపీ బీహార్తో పాటు ఇంకొక రాష్ట్రం కూడా సపోర్ట్ చేసింది ఆ రాష్ట్రం ఏంటంటే ఒడిషా గవర్నమెంట్ ఓకే సో చాలా ఏళ్ళ తర్వాత ఒడిశా రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది సో దానికి కృతజ్ఞతగా ఒడిశా గవర్నమెంట్కి ఏం చేస్తుందంటే అంటే అక్కడ సీనిక్ బ్యూటీ ఉందంట టెంపుల్స్ ఉందంట మాన్యుమెంట్స్ ఉన్నాయంట ఇంక వీటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది సో ఇప్పటిదాకా మనం నైన్ ప్రయారిటీస్ లోను సెవెన్ ప్రయారిటీస్ కంప్లీట్ చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసి ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ అంటే నూతన ఆవిష్కరణలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే పరిశోధన అభివృద్ధి సో వీటి కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక స్పెషల్ రీసెర్చ్ ఫండ్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఫండ్ని ఏమంటామంటే అనుసా సారీ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ఓకే సో బేసిక్ రీసెర్చ్ అండ్ ప్రోటోటైప్ డెవలప్మెంట్కి డెవలప్మెంట్ కి నేషనల్ రీసెర్చ్ ఫండ్ అనే దాన్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అదేవిధంగా ఒక లక్ష కోట్లతోటి ప్రైవేట్ సెక్టార్కి కి కూడా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఆర్గనైజేషన్ ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎకానమీ మనం ఇంతకు ముందు ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం గవర్నమెంట్ రీసెంట్ గా ఈ స్పేస్ రంగంలో కూడా అంతరిక్ష రంగంలో కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తుంది దీని కోసం కొత్తగా ఒక స్పేస్ పోర్ట్ నిర్మిస్తుంది ఎక్కడ నిర్మిస్తుందని చెప్పాము ఇంతకు ముందు వీడియోలో కులశేఖర్ పట్నంలో నిర్మిస్తుందని చెప్పాం కదా సో ఇటువంటి వాటికి కూడా ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది దీనికోసం గవర్నమెంట్ కేటాయించే బడ్జెట్ ఎంతంటే థౌజండ్ క్రోర్స్ ఇక్కడ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటే ఏంటంటే అంకుర సంస్థల్ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్న ఒక ఫండ్ అనమాట దీని యొక్క వాల్యూ ఎంతంటే థౌజండ్ క్రోర్స్ దీనికి సంబంధించి ఇది స్పేస్ ఎకానమీకి సంబంధించి ఇంకా లాస్ట్ రిఫార్మ్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే రాబోయే తరాల కోసం రిఫార్మ్స్ ఇవి తెలుగు చెప్పాలంటే రాబోయే తరానికి తగ్గట్టు సంస్కరణలు అని చెప్పచ్చు ఓకే సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చేసేది ఎవరి కోసం రాబోయే తరాల కోసం సో వీటిలో ముఖ్యమైనది ఏంటంటే రూరల్ అండ్ అర్బన్ ల్యాండ్ రిలేటెడ్ యాక్షన్స్ ఓకే సో మెయిన్ మనకి ల్యాండ్ రిలేటెడ్ ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ల్యాండ్ రికార్డ్స్ సరిగ్గా ఉం సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ ల్యాండ్ రికార్డ్స్ అనేటిని కూడా ఆన్లైన్ చేసేస్తుంది ఆన్లైన్ చేయడానికి గవర్నమెంట్ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే జిఐఎస్ మ్యాపింగ్ ఓకే మళ్ళీ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ జిఎస్ఈ నథింగ్ బట్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని తెలుగులో ఏమని పిలుస్తామంటే భౌగోళిక సమాచార వ్యవస్థ అని పిలుస్తాం ఓకే సో ఈ భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అన్నింటిని కూడా ఆన్లైన్ చేసేస్తుంది డిజిటైజేషన్ ఆఫ్ క్యాడస్ట్రల్ మ్యాప్స్ క్యాడస్ట్రల్ మ్యాప్స్ అంటే ఈ సరిహద్దులు అనమాట ఈ ల్యాండ్ యొక్క సరిహద్దులు అన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేస్తామని చెప్తుంది దీనికోసం ఒక ల్యాండ్ రిజిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తుంది గవర్నమెంట్ ఓకే సో ఈ ల్యాండ్ రిజిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసి ఈ ల్యాండ్స్ ఎవరితో లింక్ చేస్తుంది అంటే లింకేజెస్ టు ఫార్మర్స్ ఓకే సో ఫార్మర్ రిజిస్ట్రీస్ ఉంటుంది అంటే రైతులకు సంబంధించిన ఒక లిస్ట్ ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే ల్యాండ్కి సంబంధించిన ఒక లిస్ట్ ఉంటుంది ఈ రెండు లిస్టు కూడా లింక్ చేస్తుంది గవర్నమెంట్ సో లింక్ చేసి ఏ ల్యాండ్కి ఎవరు ఓనర్ అనేది గవర్నమెంట్ చెప్తుంది అనమాట ఓకే సో సింపుల్ గా ల్యాండ్ డీటెయిల్స్ కానీ లేదంటే ఓనర్ డీటెయిల్స్ కానీ ఇచ్చేస్తామనుకోండి దానికి సంబంధించిన ఓనర్షిప్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్స్లో వచ్చేస్తాయి అనమాట సో దీనికోసం గవర్నమెంట్ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ఫార్మర్స్ కి ఆధార్ కార్డ్స్ ఉంటాయి అలానే ల్యాండ్స్ కూడా ఆధార్ కార్డ్స్ని ని క్రియేట్ చేస్తున్నాయి ఆధార్ నంబర్ క్రియేట్ చేస్తుంది భూ ఆధార్ అంటున్నారు వాటిని ఓకే సో భూ ఆధార్ ద్వారా ఏమవుతుందంటే ఈ ల్యాండ్ నెంబర్ ఇస్తే ఓనర్ నెంబర్ వస్తుంది ఓనర్ నెంబర్ ఇస్తే ల్యాండ్ నెంబర్ వస్తుంది ఓకే సో ఈ టెక్నాలజీని ఈ న్యూ జనరేషన్ రిఫార్మ్స్ భాగంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఈ వాతావరణ మార్పులకి అనుగుణంగా మిటిగేషన్ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా సో మిటిగేషన్ కి సంబంధించి కూడా ఇన్వెస్ట్మెంట్స్ కి గవర్నమెంట్ ప్రోత్సాహకాలను అందిస్తుంది నెక్స్ట్ ఎఫ్ డి అండ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ పెట్టుబడులు కూడా ఆహ్వానించడానికి వీటిని సింప్లిఫై చేస్తుంది నెక్స్ట్ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి ఎన్పిఎస్ వాత్సల్య ఓకే సో ఈ నైన్త్ ప్రయారిటీ దేనికని చెప్పుకున్నాం మనం నెక్స్ట్ జనరేషన్ అంటే రాబోయే తరాల వారి కోసం ఓకే సో ఎన్పిఎస్ అంటే ఏంటి మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈ పెన్షన్ స్కీమ్ కి పెద్దవాళ్ళ అర్హులు చిన్నపిల్లలకి లేదు సో దీనికోసం ఏం చేస్తుంది అంటే చిన్నపిల్లల కోసం స్పెషల్ గా ఒక పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చింది దాని పేరు ఏంటంటే ఎన్పిఎస్ వాత్సల్య సో ఎన్పిఎస్ వాత్సల్యం ఏంటంటే పాన్ ఫర్ కంట్రిబ్యూషన్ బై పేరెంట్స్ అండ్ గార్డియన్స్ సో మైనర్ మైనర్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయొచ్చు ఈ ఎన్పిఎస్ వాత్సల్యాల అంటే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ పేరు మీద పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు అనమాట ఓకే సో ఇక్కడ చిన్నపిల్లల కోసం లేదంటే మైనర్స్ కోసం కొత్తగా బడ్జెట్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఇన్సూరెన్స్ స్కీమ్ ఏంటంటే లేదంటే పెన్షన్ సారీ ఇన్సూరెన్స్ కాదు పెన్షన్ స్కీమ్ పేరు ఏంటంటే ఎన్పిఎస్ వాత్సల్య అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పెన్షన్ స్కీమ్ లో ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి ఒక కొత్త పెన్షన్ స్కీమ్ కూడా తీసుకొచ్చే ఉద్దేశం ఉందని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది సో వికసిత్ భారత్ లో ఉన్న నైన్ ప్రయారిటీస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ట్యాక్స్ ప్రపోజల్స్ ఈ ట్యాక్స్ ప్రపోజల్స్ లో భాగంగా గవర్నమెంట్ ఒక రిఫార్మ్ ని తీసుకొస్తానని చెప్పి అనౌన్స్ చేసింది ఏంటంటే ఆ రిఫార్మ్ రాబోయే ఆరు నెలల్లో ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దీనిలో చాలా లొసుగులు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ లో అని చెప్పి రాబోయే ఆరు నెలల్లో దీన్ని రివ్యూ చేసి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశంలో ఉన్నామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఆఫ్ చార్టీస్ అండ్ టీడీఎస్ చార్టీస్ అంటే తెలిసిందే టీడీఎస్ అంటే ఏంటంటే ట్యాక్స్ డిడ్యూస్ ఎట్ ద సోర్స్ దీన్ని మూలం వద్ద పన్ను అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అనుకోండి ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ దానికి సెట్ అయిన లిమిట్ ఉంటుంది అనమాట అంటే మంత్లీ వీడికి ఒక ఫార్టీ థౌజండ్ వడ్డీ కన్నా అబౌవ్ వస్తే దానికి ట్యాక్స్ పడుతుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది సో బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఈ ఫార్టీ థౌజండ్ కన్నా ఎక్కువ వడ్డీ వచ్చింది అనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా నాకు నన్ను ఇన్ఫార్మ్ చేయకుండానే ఈ బ్యాంకే అక్కడే అంటే మూలం వద్దే ఈ ట్యాక్స్ ని రిజ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట దాన్ని ఏమని పిలుస్తామంటే మనం టీడీఎస్ అని పిలుస్తాం ఈ టీడీఎస్ ని నెక్స్ట్ చార్టీస్ ని వీటిని సింప్లిఫికేషన్ చేస్తాం గవర్నమెంట్ సింప్లిఫికేషన్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ విధంగా లిటిగేషన్ అండ్ అపీల్ ఓకే సో ఈ ట్యాక్స్ సిస్టమ్ లో డెలిగేషన్స్ ఉండే ఈ సంవత్సరం నేను ట్యాక్స్ ఫైల్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ కొన్ని ప్రపోజల్స్ ఇస్తుంది నాకు బాబు నువ్వు లాస్ట్ ఇయర్ ట్యాక్స్ అవాయిడ్ చేశావు కదా ఈ సంవత్సరం చెల్లించు నీకు పన్ను ఏమీ ఉండదు అని చెప్పి సో ఈ రకంగా ట్యాక్స్ చెల్లింపులో డెలిగేషన్స్ ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని కొత్త విధానాలను తీసుకొస్తుంది నెక్స్ట్ అదే విధంగా డీపెనింగ్ ద ట్యాక్స్ బేస్ ఆల్మోస్ట్ మన అందరం కూడా ట్యాక్స్ చెల్లిస్తాం జిఎస్టీ అని ఇంకొకటి అని పరోక్ష పనులు మనందరం అందరం చెల్లిస్తాం కానీ ప్రత్యక్ష పన్నులు చెల్లింపుదారులను ఇంకా ఇంక్రీజ్ చేయాలని గవర్నమెంట్ భావిస్తుంది అనమాట అంటే ఇప్పటికీ చాలా మంది టాక్స్ ని అవాయిడ్ చేస్తున్నారు ట్యాక్స్ ని చెల్లించట్లేదు సో అటువంటి వాళ్ళని కూడా ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ ట్యాక్స్ బేడ్ ని ఇంకా డీప్నీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది నెక్స్ట్ సెక్టార్ స్పెసిఫిక్ కస్టమ్ డ్యూటీ ప్రపోజల్స్ కొన్ని ముఖ్యమైన వస్తువుల మీద గవర్నమెంట్ కస్టమ్ డ్యూటీని తగ్గించడం రద్దు చేయడం చేసింది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫుల్లీ ఎగ్జామ్ త్రీ మోర్ క్యాన్సర్ మెడిసిన్స్ ఫ్రమ్ కస్టమ్ డ్యూటీస్ ఓకే సో మూడు రకాల క్యాన్సర్ మెడిసిన్స్ మీద ట్యాక్స్ బీసీడీ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫోన్ మొబైల్ పీసీబీఏ అండ్ చార్జర్స్ ఇక్కడ బీసీడీ అంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ పిసిబిఏ అంటే ఏంటంటే ప్రింటెడ్ సర్క్యులర్ బోర్డ్ అసెంబ్లీ ఓకే సో సింపుల్ గా చెప్పాలంటే మొబైల్ ఉపకరణాల మీద ఈ బేసిక్ కస్టమ్ డ్యూటీని ఫిఫ్టీన్ పర్సెంట్ కి తగ్గించడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ రిడ్యూస్ కస్టమ్ డ్యూటీ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్ టు సిక్స్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ యాక్చువల్లీ మనకి గోల్డ్ మీద వేసే మనం డివైడ్ చేయొచ్చు బీసీడీ ఉంటుంది బేసిక్ కస్టమ్ డ్యూటీ ఉంటుంది దీంతో పాటుగా ఏఐడిసి ఉంటుంది ఏఐడిసి అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఓకే సో గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే బేసిక్ కస్టమ్ డ్యూటీని చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ఏఐడిసిని కూడా చెల్లించాల్సి ఉంటుంది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సర్చ్ తెలుగు చెప్పాలంటే వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకం అంటే నువ్వు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నావు నువ్వు బాగా ధనవంతుడివి మా దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కూడా నువ్వు కొంచెం ట్యాక్స్ లెండెస్ సెస్ చెల్లించు అని చెప్పి చెప్పడం అనమాట ఓకే సో ఈ రెండు ఇంతకుముందు ఎలా ఉండేవంటే బీసీడీ టెన్ పర్సెంట్ ఉండేది ఈ ఏఐడిసి ఈ సెస్ ఎంత ఉండేదంటే ఫైవ్ పర్సెంట్ ఉండేది సో టోటల్ ఎంత అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ మనం చెల్లించాల్సి ఉండేది గవర్నమెంట్ కి సో ప్రజెంట్ ఈ బడ్జెట్లో ఏం చేశారంటే ఈ టెన్ పర్సెంట్ బీసీడీని ఫైవ్ పర్సెంట్ చేశారు ఈ ఏఐడిసీ ఏమో ఫైవ్ పర్సెంట్ ఉండేది దీన్ని వన్ పర్సెంట్ చేశారు సో టోటల్ ఎంత అవుతుంది ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ పర్సెంట్ అవుతుంది ఓకే సో ఇంత డీటెయిల్ గా ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్ ట్యాక్స్ సిక్స్ పర్సెంట్ కి రిజ్యూస్ చేయలేదు ఓకే ఈ సిక్స్ పర్సెంట్ లోను బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంత ఉంది ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ ఏఐడిసి ఎంత ఉంది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఎంత ఉందంటే వన్ పర్సెంట్ ఉంది ఈ రెండు కలిపితే మనకి సిక్స్ పర్సెంట్ వచ్చింది ఓకే సో క్వశ్చన్ అడిగినా చాలా డీటెయిల్ గా అర్థం చేసుకుని ఆన్సర్ చేయండి గోల్డ్ కి సిల్వర్కి సిల్వర్ కి అనమాట సిక్స్ పర్సెంట్ మరి ప్లాట్నానికి ఎంత అంటే సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గించడం జరిగింది నెక్స్ట్ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఆన్ స్ట్రింప్ అండ్ ఫిష్ ఫీడ్ ఓకే సో అంటే చేపలు రొయ్యల మేత యొక్క దిగుమతికి సంబంధించిన బేసిక్ కస్టమ్ డ్యూటీని ఫైవ్ పర్సెంట్కి కి తగ్గించడం జరిగింది నెక్స్ట్ ఎక్సెప్టెడ్ మోర్ క్యాపిటల్ గుడ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సోలార్ సెల్స్ అండ్ ప్యానల్స్ ఓకే సో ఈ సౌర వ్యవస్థకి సంబంధించిన ఈ ప్యానల్స్ సెల్స్ వీటి యొక్క ఇంపోర్ట్ కూడా ఈ అవి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఫుల్లీ ఎక్సెప్ట్ కస్టమ్ డ్యూటీస్ ఆన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్రిటికల్ మినరల్స్ ఈ పాయింట్ గురించి స్టార్టింగ్లో ఒకసారి చెప్పాను తర్వాత డిస్కస్ చేద్దామన్నాను కదా కొన్ని క్రిటికల్ మినరల్స్ ఉంటాయి అంటే కొన్ని అరుదైన మూలకాలు లేదా లోహాలు ఇండియం కానీ లీథియం కానీ నియోబియం కానీ నికెల్ కానీ కోబాల్ కానీ సిలీనియం కానీ క్యాడ్మినియం కానీ సో ఇలాంటి కొన్ని అరుదైన లోహాలు ఉంటాయి సో ఇవి ఎందుకు యూజ్ అంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీలో యూజ్ అవుతాయి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ లో యూజ్ అవుతాయి లక్షాదే విధంగా అంతరిక్ష రంగంలో యూజ్ అవుతాయి టెలికమ్యూనికేషన్లో యూజ్ అవుతాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన రంగాలన్నిటిలోనూ కూడా బడ్జెట్ లో ప్రోత్సాహకాలను అందించడం జరిగిందనమాట మనం ఇంతకు ముందు చెప్పుకున్న ప్రాక్టీస్లో ఇవి కూడా ఉన్నాయి సో వీటిని ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలంటే ఏం చేయాలంటే ఇంపోర్ట్స్ అనేవి క్రిటికల్ మినరల్స్ యొక్క ఇంపోర్ట్స్ అనేవి ఇంకా అప్ అవ్వాలి సో దీనికోసం ఏం చేస్తారంటే ఇంతకు ముందు ఈ మినరల్స్కి సంబంధించి టూ పాయింట్ ఫైవ్ నుంచి టెన్ పర్సెంట్ దాకా ఈ బీసీడీ ఉండేది బేసిక్ కస్టమ్ డ్యూటీ సో దీన్ని కంప్లీట్ గా రద్దు చేయడం జరిగింది అనమాట ఫుల్లీ ఎక్సెంప్షన్స్ ఇవ్వడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే మన బడ్జెట్ లో మెన్షన్ చేసిన ముఖ్యమైన సెక్టార్స్ అన్నిటికీ కూడా బెనిఫిట్ అనేది జరుగుతుంది ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ట్యాక్స్ ప్రపోజల్స్ సో ట్యాక్స్ సిస్టమ్ లో ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి లేదంటే ఎక్సెంప్షన్స్ ఏమేమి ఉన్నాయి నెక్స్ట్ కస్టమ్ డ్యూటీలో ఎక్స్టెంషన్స్ ఏమేమి ఉన్నాయో చెప్పుకున్నాము నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద వేసే ట్యాక్సెస్ అంటే నీకు స్టాక్ మార్కెట్ లో నువ్వు పొందే లాభాల మీద వేసే టాక్సెస్ ఓకే సో స్టాక్ మార్కెట్ లో మనకి లాభాలు షార్ట్ టర్మ్ గేమ్స్ అంటే స్వల్పకాలిక లాభాలు ఉంటాయి నెక్స్ట్ దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి ఈ స్టాక్ మార్కెట్ లో స్వల్పకాలిక లాభాల మీద ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ పెట్టడం జరిగింది దీర్ఘకాలిక లాభాల మీద ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పెట్టడం జరిగింది ఇది ఇంతకు ముందు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది ఇదేమో టెన్ పర్సెంట్ ఉండేది నెక్స్ట్ అదేవిధంగా ఇంతకుముందు ఈ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో ఒక సంవత్సర కాలంలో నువ్వు సంపాదించిన లాభాల్లో ఒక లక్ష వరకు మినహాయింపు అనేది ఉండేది సో ఇప్పుడు ఆ మినహాయింపుని లక్ష నుంచి వన్ పాయింట్ టూ ల్యాక్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఓకే సో ఈ బాక్స్ అంతా దీని గురించి మాట్లాడుకున్నాం మనం అంటే స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఇదంతా దేని గురించి అంటే అంకుర సంస్థల గురించి అంటే స్టార్టప్స్ గురించి స్టార్టప్స్కి గవర్నమెంట్ వేసే ట్యాక్స్ ఏంటంటే ఏంజల్ ట్యాక్స్ ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఈ స్టార్టప్స్కి కి ఒక సెట్ట మార్కెట్ వాల్యూ ఉంటుంది ఈ వాల్యూకి మించి చూపించి కొన్నిసార్లు ఈ స్టార్టప్స్ అనేవి క్యాపిటల్స్ ని గెయిన్ చేస్తాయి ఓకే సో ఇలా గెయిన్ చేసిన క్యాపిటల్స్ మీద గవర్నమెంట్ ఇంతకు ముందు ఏంజల్ ట్యాక్స్ వేసేది సో ఇప్పుడు ఈ ఏంజల్ ట్యాక్స్ని ని రద్దు చేసింది సో ఈ ఏంజల్ ట్యాక్స్ రద్దు వల్ల ఏ రకమైన కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి అంటే స్టార్టప్స్ అంటే అంకుర సంస్థలు అప్పుడే స్థాపించబడిన కంపెనీస్ ఉంటాయి కదా కొత్త కంపెనీస్ వీటికి ఉపయోగం అనమాట నెక్స్ట్ అదేవిధంగా ఈ డొమెస్టిక్ క్రూజ్ సేఫ్ హార్బర్ రేట్స్ అంటే ఏదైనా కంపెనీ మన భారతదేశంలో షిప్పింగ్ వ్యవస్థను నడుపుతుంది అనుకుందాం అంటే ఈ షిప్స్ ఈ సీ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనుకుందాం వాటికి ట్యాక్స్ కొంచెం సింప్లిఫై చేయడం జరిగింది అనమాట అదేవిధంగా ఈ రా డైమండ్స్ మైనింగ్ చేసే ఫారెన్ కంపెనీస్ కూడా కొన్ని సరళీకరణలు చేయడం జరిగింది ట్యాక్స్ రిఫార్మ్స్ లో నెక్స్ట్ ఫారిన్ కంపెనీస్ యొక్క ట్యాక్స్ రేట్ ని ఫార్టీ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ కి రిడ్యూస్ చేయడం జరిగింది ఓకే సో ఇది స్టాక్ మార్కెట్లో ట్యాక్సులు గురించి అంకుర సంస్థల్లో ట్యాక్స్ గురించి నెక్స్ట్ ఇది పర్సనల్ ట్యాక్సెస్ ఇండివిజువల్ గా మనం పే చేసే ట్యాక్సెస్ యాక్చువల్లీ ఇండివిజువల్ ట్యాక్స్ ఫైలింగ్ కి అంటే పర్సనల్ ట్యాక్స్ ఫైలింగ్ కి మనకి రెండు రకాల విధానాలు ఉన్నాయి పాత పన్ను విధానము కొత్త పన్ను విధానం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ న్యూ ట్యాక్స్ రిజిమ్ సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఓల్డ్ ట్యాక్స్ రీజియం ఎవరి కోసం అంటే కొంచెం ఎక్కువగా సంపాదించే వాళ్ళ కోసం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ కోసం హౌస్ లోన్స్ చెల్లిస్తున్న వాళ్ళ కోసం టెక్నికల్గా చెప్పాలంటే ఏటీసీ ఏటీడీ ఫార్మ్స్ ఫిల్ చేసే వాళ్ళ కోసం ఓకే సో ఈ ఓల్డ్ ట్యాక్స్ రీజిం లేదా పాత పన్ను విధానంలో బెనిఫిట్ ఏంటంటే హౌస్ లోన్స్ తీసుకునే వాళ్ళు లేదంటే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళు వీళ్ళు ఓల్డ్ ట్యాక్స్ రీజిం ని చూజ్ చేసుకుంటారు ఈ ఓల్డ్ ట్యాక్స్ రీజియం రెండు లక్షల యాభై వేల వరకు పన్ను అనేది ఉండదు దీని తర్వాత ఐదు లక్షల దాకా ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది పది లక్షల నుంచి ఇంకెంత సంపాదించినా సరే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది ఈ ట్యాక్స్ రిజీమ్ లో చేంజెస్ ఏమి లేవు అంటే పాత పన్ను విధానంలో ఎటువంటి చేంజెస్ చేయలేదు కొత్త బడ్జెట్ లో కానీ కొత్త పన్ను విధానంలో చేంజెస్ చేయడం జరిగింది ఓకే సో చేంజెస్ ఏ ట్యాక్స్ రిజీమ్ లో చేశారంటే న్యూ ట్యాక్స్ రిజీమ్ లో చేసాం కొత్త పన్ను విధానంలో చేసాం ఈ కొత్త పన్ను విధానంలో మూడు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు ఇంతకు ముందు కూడా ఉండేది కాదు తర్వాత మూడు లక్షల నుంచి ఆరు లక్షల దాకా ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ఆరు లక్షలని ఏడు లక్షలు చేశారు ఓకే సో అప్పర్ లిమిట్ ఇంత ముందు ఎంత ఉండేది అంటే ఆరు లక్షలు ఉండేది ఇప్పుడు దాన్ని ఏడు లక్షలు చేయడం జరిగింది నెక్స్ట్ సిక్స్ టు నైన్ ల్యాక్స్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది ఇప్పుడు దాన్ని సెవెన్ టు టెన్ ల్యాక్స్ చేశారు ఓకే ఇక్కడ అప్పర్ లిమిట్ నైన్ ల్యాక్స్ ఉంటే ఇప్పుడు దాన్ని టెన్ ల్యాక్స్ చేశారు టెన్ పర్సెంట్ ట్యాక్స్కి నెక్స్ట్ దీని తర్వాత నైన్ టు ట్వెల్వ్ లాక్స్ ఏమో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాన్ని టెన్ టు ట్వెల్వ్ లాక్స్ చేశారు ఫిఫ్టీన్ పర్సెంట్కి ఓకే సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టాండర్డ్ డిరెక్షన్ ఫర్ సాలరీస్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ ఓకే సో ఈ లిమిట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెంచడం జరిగింది ఫిఫ్టీ థౌసండ్ ఉంటే ఇప్పుడు దాన్ని సెవెంటీ ఫైవ్ థౌసండ్ చేస్తారు సో ఈ కొత్త పన్ను విధానం ద్వారా ఎంత వరకు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అంటే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో దీన్ని మనం డీటెయిల్ గా తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్స్ స్కీమ్ లో కూడా చేంజెస్ చేయడం జరిగింది ఓకే ఇండివిజువల్ పెన్షనర్స్ కాకుండా ఫ్యామిలీ పెన్షన్ కి ఇంతకు ముందు లిమిట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటే ఇప్పుడు దాన్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేయడం జరిగింది ఇది ట్యాక్స్ ప్రపోజల్స్ గురించి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ బడ్జెట్ కి సంబంధించి మనకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాం ఇంతకు ముందు బెస్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అని చెప్పాను ఏంట బెస్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ మూలధన వ్యయం లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది దీన్ని బెస్ట్ పార్ట్ గా చెప్తున్నాం మరి వరసపాటు ఏంటనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం రూపీ కమ్స్ ఫ్రమ్ అంటే ఏంటంటే మనకి సంవత్సరం బడ్జెట్ ఎంత చెప్పుకున్నాము నలభై ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల కోట్లు ఈ నలభై ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల కోట్లని ఒక రూపాయిగా మనం మార్చేసాం అనుకోండి ఈ ఆదాయం మనకి ఎక్కడెక్కడ వస్తుంది అనేది పైసల రూపంలో మనం రిప్రజెంట్ చేయొచ్చు ఓకే సో అంటే వంద పైసల్లోనూ ఏ అమౌంట్ ఏ విధంగా మనకి వస్తుందని చెప్పి సో పంతొమ్మిది పైసలు ఏమో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది ఐదు పైసలేమో యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా వస్తుంది జిఎస్టీ ద్వారానేమో పద్దెనిమిది పైసలు వస్తుంది సో ఇలా సో ఇప్పుడు ఈ ఎంటైర్ మనకు వచ్చే ఇన్కమ్లోను మ్యాక్సిమం ఇన్కమ్ దేని నుంచి వస్తుందో ఒకసారి చూడండి నైన్టీన్ పర్సెంట్ ఫైవ్ ఎయిటీన్ సో మాక్సిమం అమౌంట్ ఎంత ఉంది అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది సో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇన్కమ్ మనం దేని నుంచి వస్తుంది బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ సో దిస్ ఈ ద వరస్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అని చెప్పొచ్చు అర్థమవుతుంది కదా సో మనకు వచ్చే ఎక్కువ ఆదాయం దేనించి వస్తుందంటే అప్పుల ద్వారా వస్తుంది మనకు వచ్చే ఆదాయం వంద రూపాయలు అనుకుంటే దానిలో ఇరవై ఏడు రూపాయలు మనకి అప్పుల ద్వారానే సంక్రమిస్తుంది దిస్ ఈజ్ ద వరస్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అనమాట ఓకే సో నైన్ పర్సెంట్ ఏమో నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ నుంచి వస్తుంది నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అంటే పన్నేతర రాబడి అని చెప్పచ్చు అంటే ట్యాక్సుల ద్వారా కాకుండా వచ్చే ఇతర రాబడి సో ట్యాక్సుల ద్వారా కాకుండా అంటే డివిడెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ కానీ ఎస్బీఐ కానీ ఇచ్చే డివిడెంట్స్ నెక్స్ట్ ఫీజు ఫైన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్లోకి వస్తాయి ఓకే సరే ఇప్పుడు లో కేంద్ర బడ్జెట్లో పన్నేతర రాబడి ఎంత అని అడిగాడు అనుకోండి ఆన్సర్ ఏంటంటే నైన్ పర్సెంట్ నెక్స్ట్ ఏంటి నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే రుణేతర మూలధన రాబడి ఓకే సో ఇది రుణాల ద్వారా వచ్చే ఆదాయం నెక్స్ట్ రుణాల ద్వారా కాకుండా వచ్చే మూలధన మూలధన అంటే చెప్పాను నేను స్టార్టింగ్లో ఏమన్నా ప్రభుత్వ ఆస్తులు సో రుణేతర మూలధన రాబడి సో మూలధనాల ద్వారా మనకి రాబడి ఏ విధంగా వస్తుంది వాటిని అమ్ముకోవడం ద్వారా వస్తుంది సో దీన్నే కొంచెం టెక్నికల్ పరిభాషలో అంటే కొంచెం క్లాస్ గా చెప్పాలంటే డిజిన్వెస్ట్మెంట్ ఓకే సో ప్రభుత్వానికి డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయం లేదంటే ప్రభుత్వస్తులన్నీ ప్రైవేట్ పరంగా చేయడం ద్వారా వచ్చే ఆదాయం ఏంటంటే ఈ ఎన్డీసీఆర్ నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అయితే రుణేతర మూలధన రాబడి ఇదెంతంటే వన్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ డ్యూటీస్ దీని ద్వారా ఫోర్ పర్సెంట్ వస్తుంది తెలిసింది నెక్స్ట్ వచ్చేసి కార్పొరేషన్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ అంటే కార్పొరేట్ కంపెనీలు చెల్లించే ట్యాక్స్ అనమాట అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా ఇవి చెల్లించే ట్యాక్స్ ద్వారా మనకి సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది నెక్స్ట్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ ద్వారా ఎయిటీన్ పర్సెంట్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా ఏమో ఫైవ్ పర్సెంట్ వస్తుంది నెక్స్ట్ రూపీస్ గోస్ట్ ఓకే సో మనకు వచ్చిన ఆదాయాన్ని మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంతకు ముందు చెప్పాను వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఏంటి మ్యాక్సిమం అమౌంటు అంటే వంద రూపాయల్లో ఇరవై ఏడు రూపాయలు నువ్వు అప్పులు తీసుకుంటున్నావు అని చెప్పి ఇప్పుడు వరస్ట్ పార్ట్ చూడండి ఓకే సో మనకున్న ఖర్చుల్లో ఎక్కువ పెద్ద ఖర్చు రాష్ట్రాల వాటా ఉంటుంది దీని తర్వాత వచ్చే ఖర్చు ఏంటంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ వడ్డీ చెల్లింపులు ఎంత ఇది ఎంత ఉందంటే నైన్టీన్ పర్సెంట్ ఉంది ఓకే సో నీకు వచ్చే ఇరవై వంద రూపాయలలోనూ ఇరవై ఏడు రూపాయలు నువ్వు అప్పే తెచ్చుకుంటున్నావు ఈ ఇరవై ఏడు రూపాయల అప్పులోనూ నువ్వు పంతొమ్మిది రూపాయలు వడ్డీ చెల్లింపులకే పోతున్నాయి దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఏడు రూపాయలు అప్పు దాంట్లో పంతొమ్మిది రూపాయలు వడ్డీకే పోతుంది నీకు అంటే ఎయిట్ రూపీస్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ ఏమో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ డన్ బై సెంట్రల్ గవర్నమెంట్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ చేసే స్కీమ్స్ ఏమో ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిఎం కిసాన్ ఉంది నెక్స్ట్ గరీబ్ కళ్యాణ్ యోజన ఉంది సో ఇలాంటివన్నీ స్కీమ్స్ కి ఎంత అంటే సిక్స్టీన్ పర్సెంట్ ఖర్చు చేయడం జరుగుతుంది నెక్స్ట్ సబ్సిడీలు డిఫెన్స్ నెక్స్ట్ స్టేట్ స్టేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఓకే సో పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాల వాట నెక్స్ట్ అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ ఈ ఆర్థిక సంఘం రికమెండేషన్స్ బేస్ చేసుకుని కూడా కొన్ని మనం ఎక్స్ట్రా ఖర్చులు చేయాల్సి ఉంటుంది కదా సో దానికి సంబంధించి ఏమో నైన్ పర్సెంట్ స్పాన్సర్ స్కీమ్స్కి ఏమో ఎయిట్ పర్సెంట్ ఇంకేత్రా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి వాటికేమో నైన్ పర్సెంట్ పెన్షన్స్కేమో ఫోర్ పర్సెంట్ నెక్స్ట్ ఈ ఖర్చులు అనేవి వివిధ రంగాల వారీగా ఏ విధంగా ఉన్నదనేది ఇక్కడ చూద్దాం ఓకే రక్షణ రంగానికి ఏమో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు చేస్తున్నాము రూరల్ డెవలప్మెంట్ కేమో రెండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తున్నాము అగ్రికల్చర్ అండ్ ఎల్ఈడి యాక్టివిటీస్ ఏమో ఒక లక్ష యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒకటి రూపాయలు ఖర్చు కోట్లు ఖర్చు చేస్తున్నాము హోమ్ ఎఫైర్స్కేమో లక్ష యాభై వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు చేస్తున్నాము ఎడ్యుకేషన్ కేమో లక్ష ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఐటెండ్ టెలికాం రంగాలకేమో లక్ష పదహారు వేల మూడు వందల నలభై రెండు కోట్లు ఆరోగ్యానికి ఏమో ఎనబై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు ఎనర్జీ సెక్టార్కి ఏమో అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు సోషల్ వెల్ఫేర్కేమో యాభై ఆరు వేల ఐదు వందల ఒక్క కోట్లు కామర్స్ అండ్ ఇండస్ట్రీకేమో నలభై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు నెక్స్ట్ ఎలక్కేషన్ టు మేజర్ స్కీమ్స్ ముఖ్యమైన పథకాలు ఇక్కడేమో ముఖ్యమైన రంగాలు ముఖ్యమైన రంగాలకి డిస్కస్ చేసాము ఇక్కడేమో ముఖ్యమైన పథకాలకి ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎలకేషన్ ఎంత ఈ సంవత్సరం బడ్జెట్ ఎలకేషన్ ఎంత ఎంత మొత్తం పెరిగింది అనేది ఫస్ట్ ఏంటంటే మన్రేగా మన్రేగా అంటే ఏంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ సారీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్ట్ ఓకే సో దీనికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఏంటంటే అరవై వేల కోట్లు ఇప్పుడు దాన్ని ఎంత చేశారంటే ఎనభై ఆరు వేల కోట్లు చేశారు నెక్స్ట్ అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి పరిశోధన అభివృద్ధి రంగాలకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో ఎనభై ఎనిమిది వందల నలభై కోట్లు ఇప్పుడు దాన్ని పన్నెండు వందల కోట్లు చేశారు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కి భారీ మొత్తంలో కేటాయింపులు జరిగాయి సో ఇది ఇంపార్టెంట్ మనకు ఆబ్వియస్లీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో నాలుగు వందల నలభై రెండు కోట్లు అయితే ఇప్పుడు అది రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు చేయడం జరిగింది నెక్స్ట్ పిఎల్ఐ ఫర్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ పిఎల్ఐ అంటే ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్స్ ఓకే అంటే ప్రోడక్ట్ని బేస్ చేసుకుని నువ్వు చేసే ఉత్పత్తిని బేస్ చేసుకుని నీకు ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరికి ప్రొవైడ్ చేస్తారు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్కి ఓకే సో దీనికోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు వందల అయితే ఇప్పుడు రెండు వేల నూట నలభై మూడు కోట్లు చేయడం జరిగింది నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ దీనికోసం మూడు వేల ఉంటే దాన్ని ఆరు వేల తొమ్మిది వందల మూడు కోట్లు అంటే ఆల్మోస్ట్ డబుల్ చేశారు నెక్స్ట్ సోలార్ పవర్కి కూడా నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఉంటే ఇప్పుడు దాన్ని పదివేల కోట్లు చేశారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎల్పీజీ ఎల్పీజీ అంటే మనకి ఉజ్వలా యోజన ఓకే సో దీనికి నూట ఎనభై ఉంటే దాన్ని పదిహేను వందల కోట్లు చేశారు నెక్స్ట్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ అండర్ ఐడిఈ స్కీమ్ దీనికోసం ఇంతకు ముందు పదమూడు వందల ఉంటే ఇప్పుడు దాన్ని మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు చేయడం జరిగింది ఇక్కడ ఐడిఇఏ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఓకే ఇండియన్ డెవలప్మెంట్ ఎకనామిక్ అసిస్టెన్స్ సారీ ఇండియన్ డెవలప్మెంట్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్ నెక్స్ట్ రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్ ఇది మనం స్టార్టింగ్ ఫేజ్ లో డిస్కస్ చేసుకుంది రెవెన్యూ రిసిప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ రిసిప్ట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓకే సో గత మూడు సంవత్సరాలుగా ఏ విధంగా పెరిగాయి అన్నది మనం చూడాల్సి ఉంటుంది రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయం మళ్ళీ ఫస్ట్ పేజ్ చూద్దాం సో రెవెన్యూ ఆదాయం మనకి ఈ సంవత్సరం ఎంత వచ్చింది ముప్పై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల కోట్లు సింపుల్గా చెప్పాలంటే ముప్పై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది అంటే ముప్పై ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు మూడు సున్నా లక్షల కోట్లు ఓకే ముప్పై ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లు ఎంత ఉండేదంటే ఇరవై మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఉండేది ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ కి ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లు అయింది ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్కేమో ఇరవై ఏడు పాయింట్ సున్నా లక్షల కోట్లు అయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ముప్పై ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు అయింది సో ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది సో రెవెన్యూ ఆదాయం రెవెన్యూ ఆదాయం పెరగడం మంచిదా తగ్గడం మంచిదా మనం ఫస్ట్ లో డిస్కస్ చేసుకుందాం రెవెన్యూ ఆదాయం అంటే రకరకాల పన్నుల ద్వారా వీటిల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత పెరిగితే అంత మంచిది మనకి ఓకే సో ఇది పెరగడం మంచిది పెరుగుతుంది కాబట్టి ఇది కరెక్టే నెక్స్ట్ వచ్చేసి క్యాప్ క్యాపిటల్ రిసిప్ట్స్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏం చెప్పాను నేను రుణాల ద్వారా లేదంటే ఏదైనా ఆస్తులు అమ్ముకోవడం ద్వారా వచ్చే ఆదాయం అప్పుల ద్వారా వచ్చే ఆదాయం ఆస్తులు అమ్ముకోవడం ద్వారా వచ్చే ఆదాయం ఇది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ ఓకే కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రస్తుతం ఎంటైర్ బడ్జెట్లోనూ దీని వాటా ఎక్కువ ఉంది క్యాపిటల్ రిసిప్ట్స్ వాటా ఎక్కువ ఉంది ఎంటైర్ బడ్జెట్లో కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే అంటే గత సంవత్సరాలతో కంపేర్ చేస్తే తగ్గింది ఇది ఓకే సో ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది పాయింట్ ఒక లక్షల కోట్లు ఉంటే తర్వాత పద్దెనిమిది పాయింట్ ఏడు లక్షల కోట్లు వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో ఓకే ప్రస్తుతం ఎంత ఉంది ఇది అంటే పదహారు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఉంది ఓకే సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంది ఇక్కడ అదే ఉంది ఇవి వాస్తవ అంచనాలు తర్వాత సవరించిన అంచనాలు అంటే ముందు ఎస్టిమేట్ చేసినవి కానీ యాక్చువల్గా జరిగినవి అనమాట ఓకే సో ఇదంతా కూడా రిసిప్ట్స్ గురించి అంటే మనకు వచ్చిన ఆదాయం గురించి నెక్స్ట్ మనం చూసే చూడాల్సింది మనకు మనం చేసిన వ్యయం గురించి ఓకే వ్యయంలో ఏంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ వ్యయం అంటే ఏం చెప్పాను నేను వీటి వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఉపయోగం ఉండదు కాకపోతే ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ నేను నడపడానికి ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట అంటే ఈ జీతాలు నెక్స్ట్ పెన్షన్స్ ఇంకా ఈ రకరకాల సంక్షేమ పథకాలకి మనం కేటాయించే అమౌంట్ ఇది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ కాకపోతే ఇక్కడ చూడండి సంక్షేమ పథకాలకి వీటికి అమౌంట్ విపరీతంగా పెరిగిపోతుంది ఓకే ఇది తక్కువ ఉంటే బెటర్ కానీ ఎక్కువ అవుతుంది రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులోనేమో థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగులోనేమో థర్టీ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ ఉంది ప్రస్తుతం వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో థర్టీ సెవెన్ పాయింట్ వన్ ల్యాక్స్ క్రోర్స్ ఉంది ఇది అంటే ఎంత ముప్పై ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఓకే సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం చెప్పుకున్నాము మూలధన వ్యయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి మెట్రోస్కి రైల్వేస్కి రోడ్స్కి ఇలాంటి వాటికి కేటాయించే వ్యయం అనమాట ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని చెప్పుకున్నాం పెరుగుతుంది ఆబ్వియస్లీ ఓకే సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ సో ఈ గ్రాఫ్స్ చూడగానే మీకు ఇమీడియట్లీ ఒక క్వశ్చన్ ఎరేజ్ కావాలి ఏంటంటే అది ఇక్కడ లక్షల కోట్లు మనం చెప్పుకుంటున్నాం సో ఇక్కడ నెంబర్ ఎంత ఉంది ఫిఫ్టీన్ ఉంది సో దీని మీనింగ్ ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి కేటాయించిన అమౌంట్ ఎంత పదిహేను లక్షల కోట్లు కానీ మనం ఇక్కడ డిస్కస్ చేసిన అమౌంట్ ఎంత పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల పదకొండు లక్షల కోట్లు అదేంటి మరి ఇక్కడ పదకొండు లక్షల కోట్లని ఇక్కడ పదిహేను లక్షల కోట్లని ఎందుకు చెప్తున్నాము ఈ కన్ఫ్యూజన్ రావాలి మనకి ఎందుకంటే ఇది ఇక్కడ ఎఫెక్టివ్ అని వర్డ్ చూడండి ఓకే సో ఇక్కడ ఈ గ్రాఫ్లో ఉన్నది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే యాక్చువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు ప్లస్ గ్రాండ్ సీ నేడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఓకే సో అంటే ఇక్కడ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మనకి వాస్తవంగా ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో పాటు ప్రభుత్వం కొన్ని గ్రాంటీ నేట్స్ ఇస్తుంది రాష్ట్రాలకి డెవలప్మెంట్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇక వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వడ్డీ రహిత రుణాలు ఇచ్చింది కదా సో అలాంటివి అనమాట సో ఇలాంటివన్నీ కూడా కలుపుకొని మనకి ఇక్కడ పదిహేను లక్షల కోట్లు అవుతుంది సో ఎగ్జాంపుల్ ఇన్ కేసు ఈ క్వశ్చన్ అడిగితే మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాడా ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాడా అనేది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది దీని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్